అన్న నమస్కారం. అన్న నమస్కారం. బాగున్నారా? బాగున్నారన్న. యాక్చువల్లీ నేను అడగాలి ఎట్లున్నారని చెప్పి. చాలా రోజులైంది మిమ్మల్ని కలవక. ఏమో ముఖంలో బాగా గ్లోనెస్ పెరిగింది, ఎందుకన్నా? కాంగ్రెస్ గెలిచినందుకు? కాంగ్రెస్ను దీవించిన ప్రజలు అత్యధిక మెజారిటీ తోటి మా ఊళ్ళోని అందరిని గెలిపించారు. టిఆర్ఎస్ పార్టీ యొక్క కబంధ హస్తాల నుంచి ఓ జైలు గోడ నుంచి బయటకు వచ్చినట్టు అయింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సంతోషం లేకుండా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజే రాష్ట్రం ఏర్పడ్డదా అన్నంత ఆనందంగా. వస్తే వాని బందీ అయిపోయింది, ప్రగతి భవన్లో బందీ అయినటువంటి తెలంగాణను ఈరోజు విడిపించుకున్నటువంటి సంతోషాన్ని మరి అనేక ప్రజలు దీవించడం జరిగింది అనేటువంటి అన్న నిజం చెప్పండి అన్న. కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి మీ పోటీ చేసిన అభ్యర్థులే నమ్మలేదు ఒకనొక సందర్భంలో, ఇది నిజమా కాదన్న? కాదు. ఎందుకు కాదు అంటున్నా అంటే, ప్రజలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, అధికారంలో పార్టీ టిఆర్ఎస్ ఉన్నది కాబట్టి ముందుగానే మా భావాలు చెప్తే ఎక్కడ ఇబ్బందులు అవుతాయనే భయంలో ఉన్నారు ప్రజలు తప్ప వేరే లేదు. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇక నెలలో వస్తుందని తెలవంగానే, నోటిఫికేషన్ రావటం దానికన్నా ముందు ఒక 2 నెలల ముందు నుంచి మాత్రం విపరీతమైన మార్పు వచ్చింది. మామూలు మార్పుగా నేను 20-30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంత ఓపెన్ ఐకి కనబడలే. ఇది వ్యతిరేకత అనేది ఎప్పుడు వ్యతిరేకత సైలెంట్గా చాప కింద నీరులాగా ఉంటుందని చెప్తారు, కానీ ఈసారి మాత్రం ప్రజలందరూ నన్ను క్షమించాలి, మన్నించాలి. చూస్తుంటే టీవీలో ఓపెన్ ఐకి బహిర్గతంగా కనబడ్డది. ఈయన తప్ప ఎవరికి వేసినా తప్పలేదు, అందులో బెస్ట్ కాంగ్రెస్ అనేటువంటి ఆలోచన. అంటే మీరు చెప్తున్న ఉదాహరణ ఎట్లుందానంటే, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి వేసిరే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తానే నమ్మకంతో కాదంటారు, అంతేనా? లేదు, మీరు చెప్పేది అట్లే ఉంది. లే, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని నమ్మటం ఒకటి. బీఆర్ఎస్ పార్టీ ఏదన్నా మాట చెప్తే తుంగలు దొక్కినట్టే, అది మాట కాదు నీళ్ల మూట అని, అనేది నాలిక కాదు తాటి మట్ట అని, అది నోరు కాదు మున్సిపాలిటీ మోరి అని అనేక మంది ఈ రకంగా చర్చలు చేసుకోక మేము విన్నాం. కాబట్టి ఆయన నమ్మరు. ఒక ప్రభుత్వం, ఎన్నికైన ప్రభుత్వం శిలాశాసనం కావాలి. ఒక మాట చెప్తే దాన్ని అమలు చేసి చూడాలి, అమలు చేయాలి. వెనకటికి రాజులు కూడా మాట చెప్తే మాటను అమలు చేసిన, అందుకే శిలాశాసనం అన్నారు. ఎందుకు అప్పుడు రాతలు లేవు, టైపులు లేవు, టైప్ మిషన్లు లేవు కాబట్టి ఓ బండకు రాసిపోయేది, రాసిపోతే అది అమలు. కేసీఆర్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. అన్ని తుంపర మాటలు, అన్ని అబద్ధం మాటలు. అబద్ధాలకు కేరపడ్రస్ ఇదివరకు అనేక మంది చెప్పుంటారు, కానీ అది కేసీఆర్ అనేటువంటి. ఎందుకు మాజీ ఎంపీ గారు ఏదో కావాలని చెప్పి టీఆర్ఎస్ ను విమర్శిస్తున్నట్టు మాట్లాడుతున్నారు తప్ప, ఏదో ఉద్దేశపూర్వకంగా దీని వల్ల టీఆర్ఎస్ ఫెయిల్ అయిందని అయితే మీరు ఉదాహరణతో ఏడో చెప్తలేరుగా. చెప్తాను, అనేక ఉదాహరణలు చెప్తా. ఎప్పుడన్నా ఇప్పుడు ఏదన్నా ప్రోగ్రామ్ తీసుకుంటే జీవన ప్రమాణాలు మెరుగ్ కావాలి. మనం తీసుకున్న పథకాల వల్ల కానీ స్కీముల వల్ల కానీ ఇవన్నీ ఎందుకు పెడతాం, అభివృద్ధి పథకాలు ఎందుకు పెడతాం? జీవన ప్రమాణం మెరుగయి, జీవనోపాధులు పెరిగి, సభ్య సమాజంలో కొనుగోలు శక్తి పెరిగి, ఆకలి తగ్గి, ఆకలి కోసం అలవటించే శక్తి తగ్గి, ప్రపంచ దేశంలో అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా కన్వర్ట్ కావాలంటే మనకు ఇచ్చిన పథకాలు వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. ఉదాహరణ చెప్తా, దళిత బంధు. ఎస్, నేను దళితుని, దళిత బంధుని ఆహ్వానిస్తున్నా. దళిత బంధును పూరెస్ట్ నుంచి పూరుకు వెళ్ళాలి, లేదా పూరెస్ట్ నుంచి పూరుకు వెళ్ళాలి. ఎమ్మెల్యేకి ఇస్తే ఆయన దగ్గర ఉన్న మెకానిజం ఏంది, పూరెస్ట్ సెలెక్ట్ చేసే మెకానిజం ఏది? అంటే ఈజ్ నాకింగ్ ఏ రాంగ్ డోర్ కదా, తప్పు డోర్ కొడుతున్నాడు కదా, రాంగ్ డోర్ కదా. ఎటు చేసి దళితులకు ఇస్తారు కదా, వేరే దళితులకు ఇస్తే పూరెస్ట్కి ఇవ్వాలి కదా ఫస్ట్ ప్రయారిటీ. ఆకలైనోనికి ఇస్తావా, అరగనోనికి ఇస్తావా? ఆకలైనోనికి మొదటిచ్చి తర్వాత సెమీ అరగనోనికి ఇచ్చి తర్వాత ఇంకా అజీర్తుణ్ణోనికి ఇవ్వాలి. అలాంటి పరిస్థితి లేదు. అట్లా అశాస్త్రీయమైనటువంటి విధానం నెంబర్ వన్. నెంబర్ టూ, ఇల్లు ఏది, డబుల్ బెడ్రూమ్ అనే ఇల్లు, ఇంటికి మొదలు పెట్టక ముందే బెనిఫిషియరీని సెలెక్ట్ చేసి మొదలు పెడితే బెనిఫిషియరీ దాన్ని మంచిగా జర నైపుణ్యంగా దగ్గర నుండి చేపించుకుంటాడు. మీరు చదువుకున్న వాళ్ళు ప్లాట్లు కొన్నా, ఫ్లాట్లు కొన్నా, విల్లాలు కొన్నా,
గోడలు కాగానే పోయి చూసుకొని సెలెక్ట్ చేసుకొని దర్వాజలు మార్చుకుంటున్నాం, దాని నాణ్యత పెంచుకోవడానికి ప్రయత్నం ప్రతి ఒక్కరు చేస్తున్నప్పుడు అక్కడ ఒక కాంట్రాక్టర్ని ఇచ్చి ఈ ఇండ్లు కట్టమని చెప్పి, ఎందుకంటే నీకు వాడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన కాబట్టి, పెద్ద వర్క్ ఇచ్చిన కాబట్టి, 10 కోట్ల వర్క్ ఇచ్చిన కాబట్టి ఇక్కడ 20 ఇండ్లు కట్టమని ఒత్తిడి చేస్తే టెండర్ వర్కుల్ని నాణ్యత లోపించేటువంటి పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో ఫ్రీగా కట్టే ఇల్లు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు లేడు, ఎవరికి సంబంధం లేదు, అందరూ చూసుకుంటూ ఉంటుంది తప్ప దానికి నాకేం సంబంధం లేదని ఉన్నట్టు, అలాంటి పరిస్థితుల్లో నాణ్యత ఎట్లా ఉంటుంది అనే దానికి ఒకటే వాళ్ళని చెప్తే ఇట్లా నాణ్యత ఉంటుంది అని చెప్తే వాళ్ళు దాసోహం అంట ఏదంటే చెప్తా. కడుతున్న కాంట్రాక్టర్ మెయింటైన్ చేస్తాడు కదా అందులో నాణ్యత, టెండర్ టెండర్ వేసిన వర్క్కు నియమాలు ఉంటాయి, వాడికి ఎస్ఎస్ఆర్ రేట్లు ఉంటాయి, ప్రతి వర్క్కు ఇంత ఇంత సైజు ఉండాలి, ఇట్లాంటి మెటీరియల్ వాడాలి అని ఉన్న స్పెసిఫికేషన్ ఉన్న వర్క్లకే కూలిపోతా ఉన్నది మేడిగడ్డ. ఈ ఇల్లు కాగుతాది, ఇదేమన్నా నమ్మశక్యమా? ఇక రెండో పాయింట్ చెప్తాం, కిందోటి మీదోటి కట్టే ఎన్నడైనా అది కూలవలసిందే కదా, కూల నాణ్యతే ఉన్నదనుకుందాం, దాని లైఫ్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత కూలినాక ఈ భూమికి కొట్లాడే కదా, నాదా నీదా. శాశ్వతమైన శత్రుత్వాన్ని ఆ ఇద్దరి మధ్యలో వెట్టిసత్తం. నెంబర్ వన్, ఆ ఇల్లు క్వాలిటీ లేదు. నెంబర్ టూ, గతంలో ఇందిరమ్మ ఇల్లు కట్టలేదా ఒకదాని మీద ఒకటి? ఇందిరమ్మ ఇల్లు ఒకదాని మీద ఒకటి ఎప్పుడు కట్టలే. ఇందిరమ్మ ఇల్లు స్వతంత్రంగా వాళ్ళకు ఇచ్చేది 100 గదాలు 150 గదాలు ఇచ్చి కట్టుకుంటే తమ నాణ్యత లోపించినా, గుడిసె కూలిపోయినా, లేకుంటే ఇల్లు కూలిపోయినా, కనీసం మళ్ళీ భూమి మిగులుతుంది, ఆ భూమి మీద వాడు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటాడు. ఈయన ఎక్కడ చేసుకోవాలి? ఎల్లకాలం వాళ్ళను శత్రువులు అంటే సమాజాన్ని విడగొట్టే విషం అలా తల్లిండు అంటున్నాను. ఓకే, ఇది ప్రజలు నన్ను మన్నించాలి, అవునా కదా ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి దుస్థితికి తీసుకుపోయేటువంటి ఇండ్ల నిర్మాణాన్ని డబుల్ బెడ్రూమ్ అని డబుల్ అంతస్తులు కట్టి మోసం చేసేటువంటి కార్యక్రమం. ఈ రకంగా శాస్త్రీయ ఆలోచన లేదు అని చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు. ఇంకా శాస్త్రీయమైన పని ఏంటంటే, ఇంకా మేడిగడ్డ కాళేశ్వరం, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు క్వాలిటీ ఉందా? మునిగిపోయినాయా? నగర సాగర్ మునిగిందా? నగర సాగర్ కూలిందా? బోకరణంగల్ కూలిందా? కడెం ప్రాజెక్టు కూలిందా? ఇది ఎట్లా సంవత్సరం కూలుతా ఉంటే, మోటార్లు కొట్టుకపోతా ఉంటే ఇదే ప్రాజెక్ట్ అంటుండే. నెంబర్ వన్. ఇంకొకటి, నెంబర్ టూ, నాకు అర్థం కాంది, ఇంకెవరికైనా అర్థమైతే నాకు చెప్తే మంచిది, ఏదన్నా ప్రాజెక్ట్ తీసుకుంటే, ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెద్దది తీసుకుంటే, జాతీయ స్థాయి ప్రాజెక్ట్ తీసుకుంటారు, జాతీయ హోదా కావాలని కొట్లాడతారు. ఉదాహరణకి ఆంధ్ర వాళ్ళు కొట్లాడారు పోలవరం జాతీయ ప్రాజెక్ట్, ఎందుకంటే 80% కేంద్రం ఇస్తుంది, 20% రాష్ట్రం పెట్టుకుంటుంది, కాబట్టి మనకు బర్డెన్ తక్కువ ఉంటుంది అదే ప్రాణహిత చేవెళ్ళ మా జాతీయ ప్రాజెక్ట్ కింద రూపొందించడం. అదే జాతీయ ప్రాజెక్ట్ కనుక అనుమతి అది ఉన్నదిన్నట్టుగా అనుమతిస్తే అది DPR 1 అయింది మా కాలంలోనే, DPR 2 ఫైనల్ దశలో ఉండే దాన్ని ఇంకొక రీషేపింగ్ చేసి దాన్ని కనుక తీసుకొస్తే, ఇవాళ 80% వాళ్ళు ఇస్తారు, 20% మనకవు ఖర్చు, రెండవది ఆర్థికంగా లాభం జరుగు. ఇంకో ప్రాముఖ్యమైనది ఏంటంటే, వాళ్ళ జాతీయ స్థాయి సైంటిస్టులు ఇంజనీర్లు వచ్చి ప్రతి స్టేజ్లో ప్రతి దశలో దాని క్వాలిటీని చెక్ చేస్తూ ఉంటారు, ఈ సాయిల్స్ పనికి వస్తాయా లేదా, లొకేషన్ ఇది ఉంటుంది ఉండదా లేదా అని ప్రతి దానిలో. ఇక నేను ఆ విషయాలను చెప్పను, బాగా టైం పడుతుంది. ప్రతి దశలో కేంద్రము అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, దేశీయ ఇంటర్నేషనల్ నాలెడ్జ్ పొందినటువంటి వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఎలా క్వాలిటీ ఉంటుండే. నాగార్జున సాగర్ ఎట్లున్నదో, పోచంపాడు ఎట్లున్నదో, కడెం ప్రాజెక్ట్ ఎట్లున్నదో అట్లా ఉంటుండే. క్వాలిటీ ఇంపోజ్ అయ్యేది నెంబర్ వన్, నెంబర్ టూ బర్డెన్ ఫైనాన్స్ బర్డెన్ తక్కువ ఉండేది నెంబర్ టూ. ఇక దానికి భిన్నంగా ఈ పెద్ద మనిషి ఈయనే చదువుకున్నట్టు, ఈయనకే మొత్తం పరిజ్ఞానం అంత ఉన్నట్టు, ఇంజనీర్ ఈయనే, డాక్టర్ ఈయనే, లాయర్ ఈయనే, ప్రతిదీ నాకే తెలుసు నీకేం తెలుసు అని ఎక్కడన్నా ఒక మీటింగ్లా నా ఐఏఎస్ ఆఫీసర్లకు అందరు విజ్ఞప్తి అన్నా, పోలీస్ ఆఫీసర్లు కూడా విజ్ఞప్తున్నాను. సరే పోలీస్ ఆఫీసర్లు అంటే వాళ్ళు అది అన్న కలిసిపోయారు పాపం, కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరిదన్నా సలహా ఇంజనీర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఎప్పుడన్నా మీరు సలహా ఇస్తే తీసుకున్నాడా? ఏకదాటిగా కలెక్టర్ల మీటింగ్ పెడితే ఆయనే 45 నిమిషాలు 1.5 అవర్ 2-3 అవర్స్ ఏకదాటికి ఉపన్యాసం చెప్తాడు, అవతల పడతాడు. ఎవరన్నా లేచేమన్నా చెప్తా నీకు బాగానే తెలిసింది అని ఇన్సల్ట్ చేస్తే వాడు ఇంకోసారి మాట్లాడుకుంటాను.
ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఐపీఎస్సీ ఆఫీసర్లు ఇలా సంబరపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మా అనుభవాన్ని జోడిస్తాం, మా అనుభవాన్ని జోడిస్తాం. వాళ్ళకు కూడా పనిచేయాలని తపన ఉంటుంది. బ్యూరోక్రటిక్ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ అంటారు. నాలుగు అంశాలు ఉంటాయి రాజ్యాంగంలో. ఒకటి పార్లమెంటరీ వ్యవస్థ, ఒకటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, జ్యుడిషియరీ అండ్ సమాచార వ్యవస్థ. ఈ నాలుగు వ్యవస్థలలో ఈ పార్లమెంటరీ వ్యవస్థ నిర్ణయాలు తీసుకుంటే ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ దాన్ని అమలు చేస్తుంది. ఈ అమలు చేసే క్రమంలో వాళ్ళు ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనతో అమలు చేస్తారు. దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఇవి ఉంటాయి. వాళ్ళకు కూడా సముచితమైన బాధ్యత ఉంది, బ్యూరోక్రటిక్ కూడా. సరే అన్న, టీఆర్ఎస్ 10 ఏళ్ళ తన పాలనలో వైఫల్యం చెందిందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న ఒకే ఒక ప్రశ్నార్థకం ఏంటంటే, కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న అంశం. కాంగ్రెస్ ఇచ్చిన ఆరోగ్య గ్యారంటీలను ఏ రకంగా దాన్ని అమలు పరుచుకునే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కూడా మనం చూసుకోవాలి కదా. ఆర్థిక వ్యవస్థ మీరు ఇచ్చిన లెక్క ప్రకారం ఇప్పుడు 6.5 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్తున్నారు. కానీ ఈ హామీలను ఎట్లా నెరవేరుస్తారంటే ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పుట్టిందే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చడానికి పుట్టింది. అవును, ఈ బానిసత్వం బయటపడేయాలి, బానిసత్వం నుంచి ఈ ప్రజానీకాన్ని విడిపించాలని పుట్టింది. అందుకే దాన్ని కాంగ్రెస్ లో బానిసత్వం ఉండదా? ఉండదు. కాంగ్రెస్ లో బానిసత్వం ఉండదు. కాంగ్రెస్ అంటే అది ఒక పార్టీ కాదు, ప్రజల గుంపు, ప్రజల సమూహం. తర్వాత పార్టీ షేప్ తీసుకున్న ప్రజల సమూహం. దేని కొరకు పుట్టింది? ఈ బానిసత్వం నుంచి ప్రజలను బయటపడేసి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి. టీఆర్ఎస్ కూడా ఉద్యమ పార్టీ కదా. టీఆర్ఎస్ పార్టీ కోసం పార్టీ అది, ప్రజల కోసం కాదు. వాళ్ళ కుటుంబ ఎదుగుదల, తర్వాత పార్టీ కోసం పుట్టిన పార్టీ అది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఇది అందరూ విశ్వసించాలని నమ్మాలని చెప్తా ఉన్నాం. పుట్టింది కాబట్టి దీని ఫస్ట్ ప్రయోజనం ఏంది అని అంటే, ఫస్ట్ దీని లక్ష్యం ఏంటంటే, నా పోటీ ఇతర దేశాలతో పోటీ, నా దేశం సంపన్న దేశం కావాలి, ఎదుగుతున్న దేశం, అభివృద్ధి చెందిన దేశం గుంపులు పోవాలి. మొట్టమొదటి మన స్వతంత్రం వచ్చినాడు అభివృద్ధి చెందని దేశంలో ఉండే భారతదేశం ఇప్పుడు కూడా అట్లే ఉంది కదా. చెందుతున్న దేశం వాళ్ళకి వచ్చింది, అనేక ప్రాజెక్టులు కట్టి. ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే, అభివృద్ధి చెందుతున్న దేశంలోకి వచ్చింది. కూడు గుడ్డ నీడ ఇవాళ సమృద్ధిగా ఉన్నాయి. 1944 బెంగాల్ ఫెమైన్ వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు కరువుతోటి తిండి గింజలు లేక ఆకులు గడ్డలు కాయలు కూడా దొరకక సమృద్ధిగా రేగడ బురద నాకి ఒర్రి ఒర్రి చచ్చిపోయారు. ఆ దశలో నాకు స్వతంత్రం అయితే ప్రధాని నెహ్రూ ఇంత పెద్ద దేశాన్ని, ఇంత పెద్ద ఉపఖండము, అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక ఆచారాలు, భిన్నమైన దేశము, ఈ దేశాన్ని ఏకదాటిగా నడిపించాలి, అందరూ కూడుకూడ నీడ ఇవ్వాలంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి జాతికి అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ చెప్తాం. రాజన్న, గతంలో రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో ఇదే నా స్వయంగా నాదే ఇంటర్వ్యూలో మీరు మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం అయినా కూడా పథకాలు తీసుకురావాల్సింది, చట్టాలు చేయాలి, చట్టాలు చేస్తే ఆర్థిక పరమైన అంశాలుగా అన్ని అందరూ అభివృద్ధి చెందుతారని అన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చట్టాలు కాదు కదా, పథకాలే కదా ఇస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముందు దీన్ని ఏ రకంగా సమర్థిస్తారు? చట్టాలు చేయబోతున్నాం, చట్టం చేస్తాం. పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదని మీరే చెప్పారు కదా. పథకాల కంటే చట్టాలు కావాలన్నాం. మేము ఇదివరకు ఇచ్చినాము సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, విద్యా హక్కు చట్టం, అడవి హక్కులు చట్టం, సమాచార హక్కు చట్టం. సరే, గతం నుంచి మాట్లాడుతుంటే ఎంపీ గారు ఇప్పుడు ఏందని చేస్తాము. నాకు జాతీయ పార్టీ ఇప్పుడు చట్టం తీసుకురావాలి. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో మేము ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ చట్టం తీసుకొస్తాం. ఏకకాలంలో ఒకటే రోజులు అన్ని తీసుకొస్తామని చెప్పము. ఇది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరుగుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికలైనాక వాటిని దీన్ని అక్కడ దేశంలో మన పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు దీన్ని సమన్వయం పరిచి ఈ సమస్యలకు పరిష్కారానికి ఏం చేస్తే చట్టం చేస్తూ అవుతుందా, పథకం ఇస్తూ అవుతుందా అని ఆ బ్యాలెన్స్ చేస్తాం. టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఒక రోజుకే 4 కోట్ల నష్టం వస్తుంది ప్రభుత్వానికి అని చెప్తున్నా. అంటే అట్లా చూసుకుంటే దగ్గర నెలకు 30 రోజులు అని అంటే దగ్గర ఎన్ని కోట్ల నష్టం వస్తున్నట్టు మీకు తెలియదు? అది నష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం సంపద సృష్టిస్తాం, సంపదను ప్రజలకు పంచుతాం. వాళ్ళు వాళ్ళు చెప్పులు లేని వాళ్ళు ఈరోజు ఎంత ఆస్తిపరులు అయినారో ఒక్కొక్క ఆస్తి బయట పడుతుంది.
ఇవాళ ఆ 5 కుటుంబాలు ఏ రకంగా ఎదిగిపోయినారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఇవాళ ఏ స్థితిలో ఉన్నారు, అవన్నీ బయటకు వస్తాయి. కాంగ్రెస్ హయాంలో ఉండదు అవినీతి? తక్కువ ఉండదు, తక్కువ మా చాలా మీగర ఉంటుంది. దమ్మున ఉంటే ఉంటుండొచ్చు కానీ తక్కువ. అంటే ఇందిరాగాంధీ కాన్ఫిడెన్స్ గా ఉండదని మాత్రం మీరు చెప్పలేకపోతున్నారు? ఉండదు, ఉండదు. ఒకవేళ ఉన్నా మైన్యూట్గా ఉంటుంది ఎక్కడన్నా. అది ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ దిస్. ఇప్పుడు నేను ఏదో మీ టీవీ ఉన్నదని చెప్పడం కాదు, అంతర్జాతీయంగా ఒప్పుకోబడ్డది ఇది ఒక్కటే. ఎక్కడైనా కొద్దిగా లీకేజ్ ఉంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతూ 6 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది అంటున్నారు. ఆల్రెడీ నెల అయింది, అంటే ఇంకో 5 నెలలే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండబోతుందా రాష్ట్రంలో? పచ్చదనలోనికి లోకం అంతా పచ్చగానే ఉంటుంది. వాళ్ళకు చీల్చెగుణం ఉన్నది, వాళ్ళకు కూల్చెగుణం ఉన్నది. ఎట్లా చీల్చను? అక్కరకు అడుక్కుంటే తప్పులేదు. అజీర్తికి కూడా అడుక్కున్నాడు. ఇదే జీర్ణమైతలేదు, తిన్నదే జీర్ణమైతలేదు అంటే అడుక్కున్నాడు. ఉదాహరణకి కంఫర్టబుల్ మెజార్టీ 60-70 సీట్లు వచ్చినాయి, ఇంకో 10 సీట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండేనా? వచ్చినాయి, ఇంకా మిగతా తీసుకోవాల్సిన అవసరం ఉండేనా? అవసరం లేని తీసుకుంటే కదా చీల్చి, పార్టీని చీల్చేసి అది ప్రజాస్వామ్యం అంటారా? నువ్వు పరిపాలకునివి, ప్రజలకు ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని చెప్పటువంటివి, ప్రజల చేతనే నిర్మాణం జరగాలి ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పటువంటివి, నువ్వు కొనుగోలు చేసి సిగ్గు లేకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా నిజంగా మాటలు బాగా ఘాటుగా మాట్లాడుతున్నారు. ఎందుకు అధికారం మీద అని చెప్పా? ముందు కూడా చెప్పిన ఇది చేయకూడదు, బహిరంగంగా కనపడకూడదు. అలా బయటికి కనబడేటట్టు కొనుగోలు చేస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక రాగానే దళిత బంధనం చేతివి అంటే ఏంది? ఆ 40,000 ఓట్లున్నాయి, దళితులను ఆకట్టుకుంటాను అంటే బిస్కెట్ వేసి దూదు అంటా అని రాష్ట్రం అంతా ఇచ్చారు కదా. ఇచ్చుడు వేరు, దళితులు బాగుపడ్డం మీకు ఇష్టం లేదనుకుంటారు బహుశా. దాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితికి బిస్కెట్ వేస్తున్నావు అంటున్నా, బిస్కెట్ వేసుడు తప్ప అని కూడా అంటాడు. బిస్కెట్లు నేర్పకురా నేనంట, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించమని చెప్పాలి ఎవరైనా. ఇలా చూసినావు ప్రజలు తిరుగుబాటు చేసినావు, ఏం చేసినావు నువ్వు? ఇలా ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ముందు ముందు రోజుల్లో ఏమైతుందో నాకైతే ఇప్పటికీ కూడా తెలియదు. నాకు తెలిసి అయితే ఈ వెంట్రిక మునంత తప్పు చేస్తేనే శిక్ష తప్పించుకోలేదు ఎవడు. ఈయన ఏనుకాలం అంతా చేసిండు తప్పులు, ఎట్లా తప్పించుకుంటారు? ఏం మాయ చేస్తావు, ఏం చేయలేవు. అంటే బీఆర్ఎస్ ప్రతినిధులు హెచ్చరించుడు కాదు, జవాబు చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. నువ్వు దాచుకోలేవు, నువ్వు నీ యొక్క ఆస్తిని కానీ, నీ ఐశ్వర్యాన్ని కానీ, నీ యొక్క ఉనికిని కానీ, నీ యొక్క ప్రతిష్టని కానీ దాచుకోలేవు. ఒక్కొక్క స్కీమ్ చూస్తూ ఉండి ఈ స్కీమ్ ఎందుకు పెట్టినావు, ఎవరి కోసం పెట్టినావు అని తెలుస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో దానికి జవాబు చెప్పలేని పరిస్థితికి వస్తామని నేను చెప్తున్నా. ప్రతిది కాళేశ్వరం చూసినా అంతే, మిషన్ భగీరథ చూసినా అంతే. మిషన్ భగీరథలను అయితే అది వరకు పైపు లైన్లు లేనట్టు, అది వరకు మంచినీళ్ళు ఎవడు తాగనట్టు, ఈయనకు స్వతంత్రం వచ్చింది ఈ ఆటి నుంచే మంచినీళ్ళు ఎత్తున్నట్టు, ఓ రీడిజైన్ చేసి మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి ఆడ పోసి ఉన్న పైపులు రూడే వేయి మళ్ళీ పైపులు వేసి ఏంది నీళ్ళు ఇయ్యక నీళ్ళు అవుతారా? మాజీ ఎంపీ గారు మీరు ఏదో ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారు కానీ వాస్తవంగా 60 ఏళ్ల ఈ స్వతంత్రంలో మనకి ఇంటికి ఒక నల్లా ఇవ్వాలనేది మీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ ఆలోచన రాలేదు కదా? బీఆర్ఎస్ కనీసం అంత ఇంత చేసింది కదా, మీరు దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి విమర్శిస్తారు? నీళ్ళు ఇయ్యారు ఇది వరకు, ట్యాంక్ లేని ఒక నల్ల ఇచ్చారా? ఎక్కడన్నా ఒక నల్ల ఇచ్చారా? ట్యాంక్ లేని ఇల్లే చూపించండి. ఎక్కడ లేదు, గ్రామీణ ప్రాంతాలలో దగ్గర దగ్గర 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చిన సందర్భాలు మనం గతంలో చూసినాం. అన్ని ఊళ్ళల్లో ట్యాంకులు నిర్మాణం చేసినాం, అన్ని ఊళ్ళల్లో మంచిగా సప్లై చేసినాం. ఈ కంపోజిట్ మెథడ్ ఆలోచన చేయలేదు, అది తప్పు అనే అటువంటి ఆలోచన అది సరి అనేది కాదు. కంపోజిట్ చేసిన అనేది ఎక్కడికక్కడ ఏ ఆ ఊరి రిసోర్స్ ఆనే సృష్టించాలి, ఆ ఊరి మెయింటెనెన్స్ ఆ ఊరికే పెట్టేటువంటి పరిస్థితి రావాలి. కానీ ఇట్లా సెంట్రలైజ్ చేసి ఉన్న పైపులు కూడా వీకి గందరగోళం చేసి పైపుల కంపెనీ కోసం చేసిన పని. సరే, ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. ఇంకో నాకు తెలిసి 1-2 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాజా గారు రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారబోతున్నారు రాబోయే రోజులు అంటే ఏం చెప్తారు? లేదు, వస్తుందా టికెట్? వస్తుందా మీకు? ఆశిస్తున్నా వస్తుంది, నమ్ముతున్నా వస్తుందని మీరు కాన్ఫిడెన్స్ చెప్పలేకపోతే. మా పార్టీ జాతీయ పార్టీ, దానికి ఒక విధాన నిర్ణయం ఉంటుంది. విధాన నిర్ణయంలో నేను సక్సెస్ అయితా అనుకుంటున్నాను. ఎందుకు సక్సెస్ అయితావు? నువ్వే ఉన్నావు నిష్ణాతునివి అని అనవచ్చు. నేను అభివృద్ధిలో ఉన్నా, అందుబాటులో ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, పార్టీకి లాయల్గా ఉన్నా,
పాపులర్ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయంలో అంకితం అభివృద్ధిలో ఉన్నా అన్నారు కదా, ఏం అభివృద్ధి చేశారు మీ ఆయంలో వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ కంటే? అనేకం, అది మనలో ఒక లిస్టు, శాంతడంత లిస్ట్ చెప్పండి. నాలుగైదు ఉదాహరణకి, యాదగిరిగుట్ట నుంచి వరంగల్ కు 4 లైన్ రోడ్ మంజూరు చేయించు, కంతనపల్లి ప్రాజెక్టు మంజూరు చేయించిన, ఓకే, 2 రైల్వే బ్రిడ్జ్లు ROBలు, ఒకటి స్టేషన్ కనుపూర్లా, రెండవది మన వరంగల్ స్టేషన్లో వరంగల్లో ROBలు మంజూరు చేసిన, అనకుండా నడి చౌరస్తలకు పోయేటువంటి పెద్ద మురుగునీరు కాలువ మీద స్లాబ్ వేయించిన, వాటిని ఏమంటారు టాయిలెట్స్ ప్రతి సెంటర్లో టాయిలెట్స్ కట్టించిన, రకరకాల పనుల మీద వస్తారు వాళ్ళకు బయటికి పోవాలంటే ఏడ పోవాలి ఒక ఆడమ, అది ఎవరు ఆలోచన చేయలేదు. అన్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రతి సెంటర్లో ఇలా ఉంది అంటే టాయిలెట్ కాంప్లెక్స్ ఉందంటే కేవలం నేను చేయించింది. అట్లా అనేకం ఉన్నాయి. అన్నా ఇప్పుడు మనం వరంగల్ సిటీలో ఒక చిన్న బట్టతడుపు వాన వస్తే సగం సిటీ అంతా మునిగిపోతున్న సందర్భం మనం చూస్తాం, ఇది గతంలో మీ అసమర్థత కాదా అంటే ఏం చెప్తారు మీరు? అది ఎవరి అసమర్థత కాదు, పాలకుల అసమర్థత కాదా? మీరు అట్లా కాదు, దాన్ని మెరుగు చేసే బాధ్యత ఉంది. ఓకే, ఎందుకంటే స్లాబ్ ఏరియా కెనపీ అంటారు దాన్ని, స్లాబ్ ఏరియా టౌన్ యొక్క స్లాబ్ ఏరియా పెరుగుతుంది, భూమి తగ్గుతుంది, స్లాబ్ మీద పడ్డ నీళ్ళని ఏడికి రావాలి, రోడ్డు మీదకే రావాలి. ఇంత వస్తుందని ఇవాడు అనుకోలేదు, ఇంత టౌన్ పెరుగుతుందని ఇవాళ అనుకోలేదు. ప్రోగ్రెస్ శీఘ్రగతిన అయితా ఉంటే కెనపీ పెరుగుతూ ఉంటే ఆ కెనపీ మీద పడ్డటువంటి నీళ్ళన్ని మళ్ళీ రోడ్డుకే రావాలి, ఆ రోడ్డు తట్టుకోలేకపోతా ఉంది, ఆ రోడ్డును ఒక్కటే పాస్ చేయాలి దాన్ని. కాబట్టి పెద్ద పెద్ద డ్రైన్లు కట్టవలసిన అవసరం ఉంది, దానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుని కట్టాలి, దాని గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అది ఈ యొక్క రాష్ట్రమే కాదు, ఈ యొక్క టౌనే కాదు, ప్రతి టౌన్లో ఈ పరిస్థితి ఉంటుంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాజయ్య గారు బరిలో ఉంటారా, ఇంట్లో ఉంటారా అది చెప్పండి. నేను బరిలో ఉంటా పక్క. ఒకవేళ టికెట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీకి పని చేస్తా. మొన్న నేను వర్ధన్నపేట ఆశించిన, నాది సెంట్రల్ సెలక్షన్ కమిటీ దాకా పోయింది, ఏదో పారామీటర్లలో నన్ను ఆగమన్నారు, వెయిట్ ఫర్ పార్లమెంట్ అన్నారు. ఓకే, అన్నోళ్ళు ఉన్నారు చూస్తే చూడొచ్చు చాలు. వెయిట్ ఫర్ పార్లమెంట్ అన్నారా? అన్నారు. మీకు హామీ వచ్చినట్టేనా? వెయిట్ ఫర్ పార్లమెంట్ అన్నారు, హామీ ఇచ్చే అధికారం వెలుగుంది కమిటీ. కమిటీలో వేరియస్ కాంగ్రెస్ పార్టీ పుట్టి పెరిగినోడిని ఆయన ఎవరో చెప్పి ఈయన ఎవరో చెప్తే అయ్యేది కాదు, దానికి ఒక సిస్టమ్ ఉన్నది, ఆ సిస్టమ్ నుంచి పాస్ అవ్వకుండా పోతాం. మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ టికెట్లు రావాలంటే 100,000 కోట్లు గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని చెప్తారు, అట్లా 100 కోట్లు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మాది పేద పార్టీ, భలే చెప్తున్నారా మీరు, ప్రజల పార్టీ, పేద పార్టీ వాళ్ళలా కాదు. మీకు చరిత్ర సత్యాలు చెప్తా, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఎన్నికలలో ఖర్చులు విపరీతంగా పెరిగినాయి, మామూలు పెరుగుడు కాదు, అది కోట్లలోకి టర్న్ అయింది, 100 కోట్లలోకి టర్న్ అయింది. అలాంటి దుస్థితి తెచ్చిండు టీఆర్ఎస్ పార్టీ అని, ఎందుకంటే ఆయనకు విపరీతమైన ధనం ఉన్నది, ఆయనకు రెండే, ఒకటి పైసలిస్తా కొనుగోలు చేస్తా అనేటువంటి ఆలోచనతోటి. బీఆర్ఎస్ వచ్చినప్పటి నుండి ఎన్నికల ఖర్చు బాగా పెరిగింది, విపరీతంగా. ఈ మీడియా ద్వారా ప్రజానీకానికి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే ఓటు రేటు పెరిగిందా లేదా, విపరీతంగా పెంచేసిండు. ఆ డబ్బు ఎడికెలు వచ్చిందంటే మనందరం టీఆర్ఎస్ పీల్చుకొని తిన్న డబ్బులు మళ్ళా వంచిండ్రు. పెరిగిందని మీరు అంటున్నారు, మనిషి జీవన విధానం పెరిగిందని నేను అంటున్నాను. గతంలో 1 రూపాయి ఇస్తే 2 చాక్లెట్లు వస్తుండే, ఇప్పుడు 2 రూపాయలు ఇచ్చినా 1 చాక్లెట్ వస్తలేదు కదా, అంటే పైసా వాల్యూ తగ్గిన. సర్ప్రైజ్ గా పెరుగుతుందా? ఒక్కటి సంవత్సరం 14 రాగానే టక్కన పెరుగుతుందా? 18 రాగానే టక్కన పెరుగుతుందా? దినదిన క్రమంలో పెరగాల్సింది పెరగాలి. కానీ ఆయనకు ఒక్కటే ఒక్క ప్రాధాన్యత, నేను మాటలు చెప్తా అబద్ధం నంబర్ 1, పైసలిస్తా ఓట్లు కొనుగోలు చేస్తా నంబర్ 2, ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది నేనే, డబ్బులు ఇచ్చేది నేనే, మాటలు చెప్పేది నేనే, నువ్వు వట్టిగా కట్టెపట్టుకొని తిరుక్కుంటారా, నీకు స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు అనే రీతిగా ఆ నాయకులను వాడుకోవడం జరిగింది. ఈ పద్ధతి కాంగ్రెస్ లో ఉండదా? ఈ పద్ధతి కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో ఉండదు. మీకు టికెట్ రావాలంటే ఎవరు ఇవ్వాలి? కమిటీ అంటే ఇక్కడ నుంచి ప్రపోజల్ రేవంత్ రెడ్డి గారు పెట్టారు, ఇక్కడ నుంచి ఇవాళ కూడా స్క్రీనింగ్ అయితే ఉన్నది అనుకుంటానా, ఇవాళ కూడా చర్చ జరుగుతుంది, ఒక రౌండ్ చర్చ జరుగుతుంది, సరిగ్గా ఎవరైతే బెటర్ అని ఆలోచన చేస్తాం. మరీ మా పైసలు పెట్టి కొనుగోలు చేసే వస్తువులం కాదు, ఇక్కడ ప్రజలు కొనలేము. మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, డబ్బులతోటి ప్రజలను కొనుగోలు చేస్తా ఓట్లను కొనుగోలు చేస్తా అనేది
శాశ్వత ప్రాతిపదిక మీద నడవదు. టెంపరరీగా నడిస్తే నడుస్తుండవచ్చు, ఒకసారికో రెండుసార్లకో. అట్లా మనకన్నా ముందు ఆంధ్ర రాష్ట్రంలో డబ్బున్న అనేక మంది ఉండరు ఏపీలో. వాళ్ళు ఇయ్యన్నీ పైసలు ఇక్కడ తెలంగాణ ఇచ్చి మొదలుపెట్టిండి. నేనే ఇయ్యటం మూలాన మొత్తం ప్రజలందరూ ఇలా ఓటేస్తే ప్రజలు అత్తాయడ కదా అనే స్థితికి వచ్చింది. అంతకుముందు ఓటేస్తాం ప్రజలు అత్తాయని అనపోదురు. మేము జీవించి లేనట్టు లెక్క, ఓటైపోతే చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్క అవుతాం అని మా గ్రామీణ ప్రాంతంలో అనేది. చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్క అవుతాం కాబట్టి ఓటేస్తామని వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా చూస్తున్నారు, ఓటేయాలని అటుగనేతాం అనే కాడికి వచ్చింది. సరే మీరు ఎంపీగా పోటీ చేద్దాం అంటారు, మరి మీరు ఎన్ని వేల కోట్లు రెడీ చేసుకున్నారు, మరి పోటీ చేయాలని డబ్బు మీరే చెప్తున్నారు కదా, డబ్బులు ఇస్తేనే ఓట్లేసారని చేసిండి ఈయన అంటున్నా. నేను డబ్బులు ఇస్తే ఓట్లేస్తారని నేను వాళ్ళకట్ట నేర్పిండు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజలను ఓట్లతో కొనుగోలు చేసే స్థితికి తీసుకువచ్చిండు. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు, బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని చెప్పాడు. నెంబర్ వన్. నంబర్ టూ, ఉన్నోనికి లేనోనికి ఒకటే ఓటిచ్చుండు, చదువుకురాను చదువుకున్నోనికి ఒకటే ఓటిచ్చుండు, ఎన్నడన్నా సమాజ నిర్మాణం జరగాలని ఆశించుండు. అది రాయించిన వాళ్ళు ఎవరు? రాసింది అంబేద్కర్. రాష్ట్రానికి అనుమతి ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఒప్పుకున్న వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి బీజం పోసింది నంబర్ వన్. దీనికి ఇంకో కొద్ది అనుకోకపోదాం, కొంచెం అనుకోకపోతే స్వతంత్రం వచ్చినప్పుడు, స్వతంత్రం వచ్చినప్పుడు వాక్ స్వాతంత్రం లేదు. ఒక గంట ముందు కూడా డిమాండ్ లేదు, వాక్ స్వాతంత్రం లేదు, అడిగిన వాళ్ళు లేనప్పుడు కూడా అడగకుండా ప్రజాస్వామ్యాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకేదైనా పార్టీ ఉంటే ఈ ప్రజాస్వామ్యం ఇచ్చునా? ప్రజాస్వామ్యం రాసునా? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడే ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసి ఓటు అందరికి సమానం ఇచ్చి చదువుకురానునికి చదువుకున్నోనికి అందరు ప్రజాస్వామ్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లలో దాదాపు 50 నుంచి 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఈ రోజు ఈ దేశం విచ్ఛిన్నం కావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కొక్క రాష్ట్రం పోతే ఒక్కొక్క తీరు మాట, ఒక్కొక్క తీరు బిహేవియర్, ఒక్కొక్క తీరు విధానాలు. మీరు ఈవెన్ ఆదిలాబాద్, మన రాష్ట్రం ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా పోతే కూడా తండాలు గూడాలు లోపల ఉన్నటువంటివి 4 సార్లు నేను వాళ్ళ సీఈఓగా చేసిన 4 సార్లు అధికారి కనుక ఆ తండకు పోయి ఆ గూడెం పోయి ఉంటే ఆ లోయలలో ఉంటారు బాగా లోయలల్ల 4 సార్లు కనుక పోయేది ఉంటే వాళ్ళ ఆడికి కాల్ చేసి ఇంకా లోయలకి వెళ్ళిపోతారు. దే డజంట్ వాంట్ టు స్పీక్ విత్ పీపుల్. వాళ్ళు వాళ్ళకు ప్రజల ప్రభుత్వం ఉన్నదని కూడా తెలియదు. వాళ్ళ రాయి సెంటర్ అంటారు, రాయి సెంటర్, రాయి సెంటర్కే విజ్ఞప్తులు పోతాయి. వాళ్ళ తప్పులు ఒప్పులన్నీ వాళ్ళ రాయి సెంటర్లో తెలుసుకుంటారు. మండలంలో రాయ సెంటర్ ఉంటుంది, తాలూకాలో రాయ సెంటర్ ఉంటుంది, జిల్లాలో రాయ సెంటర్ ఉంటుంది. ఆ రాయ సెంటర్లే నడిపిస్తారు, పోలీస్ స్టేషన్లతో సంబంధం లేదు. అలాంటి జీవించేటువంటి జనం ఈ రోజు కూడా నిన్నటిదాకా కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు తొత్తుకోవడం మారిపోతూ ఉన్నారు. అట్నే ఈశాన్య రాష్ట్రంలో అనేక రకాల భాషలు మాట్లాడే అనేక రకాల విషయాలు ఉంటారు. ఒకటి బీహార్లో గుట్టజాతి ప్రజానీకం ఇప్పుడు ఉన్నారో లేరో తెలియదు నాకు, కానీ నేను 78-80 ఆ ప్రాంతంలో చూసిన బట్టలు కట్టుకోరు, బట్టలు కట్టుకుంటే సిగ్గు, బట్టలు కట్టుకున్న వాళ్ళని చూస్తే బాణంతో కొట్టేస్తారు. అలాంటి స్థితులు నా దేశానికి, అనాగరిక ప్రజానీకానికి, అనాగరికులకు దేశం స్వతంత్రం వస్తే వాళ్ళందరినీ ఆ స్థితి నుంచి ఎత్తుకొచ్చినాం. ఇవాళ బ్రహ్మాండంగా తిండి కూడు గుడ్డ నీడకు ఇబ్బంది లేని స్థితికి వచ్చింది. ఇంకున్నారు కొద్ది, ఓ 10% పూర్తిగా 4 రూపాయలు లేకుండా పోయేదాను. ఇంకున్నారు కొంత, ఆ వాళ్ళను కూడా అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే మేము ఇందిరమ్మ పేరు మీద ఇల్లు ఇవ్వటం కానీ దళితులకి ఇంత భూములు ఇవ్వటం. ఇప్పుడు రాజన్న, మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద అనేకమైన అవినీతి ఆరోపణలు చేశారు కదా. ఇప్పుడు స్వయంగా మీ రాష్ట్రంలో మీరు అధికారంలోకి ఉన్నారు, రాబోయే రోజులు వాటి అన్నిటి మీద విచారణ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా అంటే? మేము ద్వేషపూరితమైనటువంటి ఆలోచన చేయము. ఉందా లేదా అది చెప్పండి. పగ తీర్చుకోవడానికి ఆలోచన చేయము. చట్టము తన పని తాను చేసుకోపోయే అవకాశాలు దండిగా కల్పిస్తాం. చట్టాన్ని ఎవరికి చుట్టం కాదని చెప్పే ప్రయత్నం చేస్తాం. చట్టం ఎవరు అతీతులు గారు, జిస్సే కేల్తా హే ఉస్సే మరతాయే అన్నాడు. కాబట్టి దాన్ని ఆలోచిస్తాం, కానీ అదే పనిగా ఆలోచన చేసేటువంటి అవసరం మాకు లేదు. ప్రజలకు ఉంది, అవి బయటకు వస్తాయి, తప్పకుండా దాని మీద విచారణ. ఈరోజు మీ ఇంటర్వ్యూ అని చెప్పంగానే నాకు ఒక, నేను ఒక తెలిసిన మిత్రుడికి ఫోన్ చేస్తే ఎవరు వస్తున్నారు అని అంటే ఫలానా మాజీ ఎంపీ గారు వస్తున్నారు అంటే
అదేంది వరంగల్కి ఫలానా ఇంకో వ్యక్తి వస్తారనే ఒక చర్చ నడుస్తుంది కదా, ఇంకెవరు ఇంకెవరు అని ఇద్దరు ముగ్గురు పేరు చెప్పిండు, అట్లా అనుకుంటే ఆ లెక్కన చూసుకుంటే మీకు టికెట్ రానట్టే కదా అన్న. అక్కడ పిడమర్తి రవి గారు నిలబడతారనే ఒక ఊహాగానాలు వస్తున్నాయి, లేదంటే అద్దంకి దయాకర్ కూడా అక్కడ నుంచే ఎంపీగా పోటీ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. అట్లుంటే మరి రాజయ్య గారికి ఈసారి అవకాశం లేనట్టే కదా. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కొదవలేదు, నాయకత్వానికి కొదవలేదు. కానీ అన్నదన్నా అనేక సమీకరణాలు చూసి, అనేక ప్రాంతాలను సమన్వయం చేసి, యోగ్యతను బట్టి ఎవరికి ఒకరు టికెట్ ఇస్తారో మిగతాందరం కలిసి పనిచేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విధాన నిర్ణయం. మొన్న సరే మీరు చెప్తున్నట్టు పోటీ పడే అభ్యర్థులను కాదని చెప్పి మీకు ఇవ్వాలి అని అంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటున్నాను? నేను ఇందాక చెప్పాను కదా, అభివృద్ధి, ఓకే, అందుబాటు, లాయల్, మంచి పోరాట యోధుణ్ణి తెలంగాణ రాష్ట్రం సాధించుట్లో కీలక పాత్ర పోషించిన అన్ని, కాబట్టి నన్ను గుర్తిస్తారు అని అనుకుంటున్నా. నాకన్నా ఎక్కువ కొట్లాడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారు. గడిచిన 5-6 ఏళ్లుగా మీరు మీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 6 లేదా 7 సెగ్మెంట్లకి దూరంగా ఉన్నారు. ఈ మధ్యనే వాళ్ళందరికీ అందుబాటులో ఉన్నారు, తప్ప పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళని పట్టించుకోలేదని చెప్పి ఒక ఆరోపణ ఉంది సార్, దీనికి మొదటి నుంచి కూడా నేను పార్టీ వీడక, పార్టీకి అనుకూలంగా అందుబాటులో ఉండి అన్ని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని విపరీతమైన కష్టకాలంలో కూడా నేను పార్టీ వెంట ఉన్నా. ఉదాహరణ 13లో కేసీఆర్ పిలిచి మమ్మలను పార్టీ నుంచి బయటికి రండి అని ఆహ్వానించి అనేక రకాలుగా మాకు వాగ్దానాలు చేసినప్పుడు ప్రలోభ పెట్టిన కానీ సిరిసిల్ల రాజయ్య అంటూ పోలే. ఓకే, పార్టీ మారలే. నా అంకిత భావం పార్టీ మారలే. ఆ రోజు నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు, సామాజిక పరమైన ఇబ్బందులు, పార్టీ పరమైన అవమానాలు, వ్యక్తిగత ఇబ్బందులు కూడా పెట్టుంటారు, పెట్టినప్పటికి కూడా పార్టీ ఎంబడి నడిచిన ఈరోజు పార్టీకి పూర్వ వైభవం వస్తున్నది. వచ్చినప్పుడు అంటే మీరు చెప్తున్న లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలలో మాట్లాడతారు కదా, పార్టీకి కష్టకాలంలో ఉండి పనిచేసిన వాళ్ళకే పదవులు ఇంటికే వస్తాయని చెప్పి మాట్లాడతారు. మరి ఆ లెక్కన చూసుకుంటే మీరు వద్దనుకున్నా కూడా మీకు టికెట్ రావాల్సిందే కదా. అంతే కదా. ఓకే, అంతే కదా. నన్ను ఎక్కడ వాడాలి, ఎట్లా వాడాలి, తెలుసా, నా యొక్క యుక్తిని శక్తిని ఏడవాడుకోవాలని వాడుకుంటాడు కెప్టెన్. ఆడిపిస్తాడు అని అనుకుంటున్నా, తప్పకుండా నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. సరే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలను పక్కన పెడితే పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి మనం మాట్లాడుకుంటే 10 ఏళ్ళు బీజేపీ పరిపాలన కాదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ని మళ్ళీ ఎన్నుకోవాలి దేశ ప్రజలు అని అంటే ఎందుకు ఎన్నుకోవాలంటే ఏం చెప్తారన్న మీరు? బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది, నెంబర్ వన్. ఓకే, రాజ్యాంగాన్ని రద్దు చేసి కుట్ర చేస్తూ ఉంది, మార్చి కుట్ర చేస్తూ ఉంది, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేస్తూ ఉంది, పార్టీలను చీల్చేస్తూ ఉంది. నాలుగవది, ఎన్నికల కమిషన్ను నిర్వీర్యం చేస్తూ ఉన్నది. అంటే దాన్ని ఏమంటారంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఉంది. ఉదాహరణకి ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషన్కు హుజూరాబాద్ మునుగోడు ఉప ఎన్నికలప్పుడు 5,000 రూపాయలు ఓటుకు పంచుతూ ఉన్నారని, కవర్లు చూపించి డబ్బులు చూపించి ధర్నాలు ఎమ్మరో ముందర చేస్తూ ఉంటే గుడ్లపల్లి చూసింది బీజేపీ ప్రభుత్వం, కళ్ళపల్లి చూసింది బీజేపీ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత ఊళ్ళల్లో కనుక అంబేద్కర్ బొమ్మ ఉంటే ఒక బట్ట చుడతారు, గాంధీ బొమ్మ స్టాచ్యూ ఉంటే ఒక బట్ట చుడతారు, ఈయన ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అని భయపడి, అంటే ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ కండక్ట్ చేసే నియమాలకు అనుకూలంగా కడితే 5,000 చూపించినప్పుడు దేశమంతా టీవీలలో కనబడతా ఉంటే నువ్వు కళ్ళపల్లి చూస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతావా, నువ్వు విధ్వంసం చేస్తున్నావా అని కనుక ప్రశ్న వేస్తే అంతర్జాతీయ మన ప్రజాస్వామ్య కొలతను అంతర్జాతీయ స్కేల్లో కొలుతారు, మన ఇండియా స్కేల్లో కొలవరు. అనేక 120 నాకు తెలిసి 129 ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి అనుకుంటా ఈ ప్రపంచంలో. ఆ 129 దేశాల యొక్క ప్రజాస్వామ్య విలువల గురించి ఎప్పుడైనా చర్చ జరిగితే నా భారతదేశ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉంది అని ఏ ధైర్యంతో చెప్పుకోగలుగుతావు? ఇక్కడ ఓటు నోట్ల కొనుగోలు అవుతూ ఉంటే, ఓటు నోట్లతో కొనుగోలు అవుతూ ఉంటే దాన్ని నియంత్రించే బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాదా? ఎన్నికైనట్టు మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల బీజేపీ పరిపాలనలో శత్రు దేశాలు ఒక్కసారి కూడా మన మీదికి యుద్ధానికి రాలేదు అని అంటే అది బీజేపీ గొప్పతనం కాదంటారా? ఇంకా కార్గిల్ గిరిగిల్ అని చెప్పి ఇన్వైట్ చేస్తాడు,
టాక్టిక్స్ అది ఒకటి, రెగ్యులర్గా జరిగే ప్రక్రియ అది. ఆ ప్రక్రియను ఏదో చేసినట్టు చూపించి భయభ్రాంతులను చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఆ కాలంలో యుఎన్ఓ లేని కాలంలో, అంతర్జాతీయ అంటే ఆ కూటములు లేని కాలంలో యుద్ధాలు జరిగేవి. ఇప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం చర్చలు, చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలనేటువంటి సమాజ నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అప్పుడు యుఎన్ఓ అట్లా బలోపేతం అయింది. ఎలా అట్లా అంతే కాకుండా నాటో దేశాలు, వేరే దేశాల కింద పేర్ల కింద వచ్చినాయి దేశాలు, ఆ రకంగా చర్చలు చేసుకుంటూ ఉన్నారు. అట్లా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మన ప్రజాస్వామ్య వ్యవస్థ, అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ బీజేపీ కూలదోస్తూ ఉంది. రేపు రానున్న కాలంలో ఒక మనువాద రాజ్యాంగాన్ని తేయబోతున్నారు. ఇది నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను మీడియా ద్వారా. అంత కాన్ఫిడెన్స్ తోటి ఎట్లా చెప్తారు మీరు? దీని మీద నాకు ఊహించుడు కాదు. మొన్న ఒక సంవత్సరం క్రితమో 8 నెలల 9 నెలల క్రితమో ఒక చర్చ జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో మేధావుల సదస్సు జరిగింది. ఈ రాజ్యాంగాన్ని ఏ రకంగా సవరించాలి, ఏ రకంగా మార్చాలి అని చర్చ కూడా చేసినారు. అది 2025లో చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ భయం ఈసారి అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తారా అనిపిస్తా ఉంది. దానిలో ఒక చర్చ జరిగినట్టు ఊహాగానాలు వచ్చినాయి. అవి ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇలా చాలా మంది మేధావులు, కొందరు మేధావులు నా రాష్ట్రంలోకి వెళ్ళి కూడా కొందరు మేధావులు ఆ చర్చకు పోలే, ఆయన పిలుపు వచ్చినా కానీ కేంద్రంలో అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రకంగా రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా సార్? లేదు, ప్రపోర్షనేట్ ప్రాతినిధ్యం జరిగి ప్రపోర్షనేట్ ఇది ఆస్తులు, ప్రపోర్షనేట్ సంపద డిస్ట్రిబ్యూషన్ జరగాలి అనేది ప్రజాస్వామ్య సిద్ధాంతం. అట్లా కులగణన కనుక జరిగితే వాళ్లకు రావాల్సిన షేరు, వాళ్ళకు రావాల్సిన నిష్పత్తి ప్రకారంగా, పాపులేషన్ ప్రకారంగా వాళ్ళకు చేర్చేటువంటి అవకాశము ఉంటుంది అని భావిస్తా ఉన్నాను. మాజీ ఎంపీ గారు, మీరు మళ్ళీ వరంగల్ పార్లమెంట్ నిలబడడం అని అంటున్నారు కదా, ఇప్పుడున్న సమస్యలు వరంగల్లో ఏంటి? ఒకవేళ రేపు పొద్దున మీరు ఎంపీగా అయితే దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. మీ పార్లమెంట్లో చెప్పండి. నా పార్లమెంట్లో నేను సంకుచ స్వభావంతో ఉండకూడదు. మా పార్లమెంట్లో వరంగల్ టౌన్లో మంచినీటి పథకం తెచ్చినాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పథకాన్ని తీసుకురావటం జరుగుతుంది. అదే రకంగా రోడ్ కనెక్టివిటీ పెంచడం, తర్వాత ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయటం, ఇంకా ఫ్లైఓవర్లు కట్టడం. వరంగల్కి ఎయిర్పోర్ట్ ఈసారి వస్తుందా మీరు ఎంపీకి గెలిస్తే? ఎస్, మామూలుకి వస్తుందా? తప్పకుండా ఎయిర్పోర్ట్ తీసుకురావటం అన్నా జరుగుతుంది, లేకుంటే హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నా తేవటం జరుగుతుంది. అంతేకాకుండా అనేక గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యాలను పెంచుతాం, మంచినీటి సౌకర్యాన్ని స్థిరీకరిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి అవసరమైనటువంటి ట్రైనింగ్లు, అవసరమైనటువంటి స్కిల్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఇండస్ట్రీ తీసుకొస్తాం. నేను గతంలో ఆలోచించినటువంటి ఒక ప్రాజెక్టు లెదర్ ఇండస్ట్రీ, లెదర్ మెగా లెదర్ పార్క్ అంటారు దాన్ని, అదొకటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. దాంతో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు మెరుగైతాయి. గతంలో నేను టెక్స్టైల్ ఇండస్ట్రీ తెచ్చిన, మంజూరు చేయించిన ఇండస్ట్రీ 500 కోట్లది, అది ఆగిపోయి ఉన్నది, దాన్ని మళ్ళీ స్థిరీకరించే ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది, ఆ ప్లాన్ చేస్తాం. అంతేకాకుండా ఈ చిన్న నీటి వనరులు ఏవైతున్నాయో వాటిని వీళ్ళంతా పాలిష్ వర్క్ చేసిండ్రు, కట్టలను సుందరీకరణ చేసుడు, కట్టల మీద గడ్డి పెంచుడు ఈ కార్యక్రమం చేసిండ్రు. నేనేమో అది కప్పులాగున్నటువంటి చెరువు సాసరైంది, అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది.
ఈ సాసర్ను మళ్ళా కప్పులాగా చేయాలి, అంటే దీని ఉన్నటువంటి మట్టిని తీసే కార్యక్రమం చేస్తే ఆటోమేటిక్గా కట్ట స్ట్రెంగ్త్ అవుతుంది అని నాకు సిద్ధాంతం. వీళ్ళు కట్టను మంచిగా శుద్ధీకరించడం చేసి కట్ట మీద చెట్లు కొట్టి పడేసి ఇవి చేసేస్తే బాగా అవుతుందని వాళ్ళ ఉద్దేశం. నా ఉద్దేశంలో నన్ను అప్రిషియేట్ చేస్తాను అనుకుంటా కప్పులాగా తయారు చేసే కార్యక్రమం. సార్, ఇప్పుడు అందరికీ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ల కంటే కూడా వరంగల్ పార్లమెంట్ అనే విషయానికి వస్తే, గతం ఇప్పుడున్న మీ ఎంపీ పసునూరి దయాకర్ గారు, ఆయన మీద ఒక అపో మనం ఎప్పటికీ వింటూ ఉంటాం. చాలామంది చాలా పార్లమెంట్ సెగ్మెంట్లలో కాన్స్టిట్యూన్సీలలో ఆయన ఎట్లా ఉంటాడో కూడా తెలియని వ్యక్తులు ఉంటారు. ఆయన ఏ కార్యక్రమాలకు రాడు, అఫీషియల్ కార్యక్రమాలకు రాడు, అన్ని అఫీషియల్గా రాడు, ప్రజలలో ఉండడు అనే ఒక అపో ఉంది. ఒకవేళ రేపు పొద్దున మీరు ఎంపీగా గెలిస్తే కనుక ఇదే వాతావరణాన్ని మెయింటైన్ చేస్తారా, లేదంటే మీలో ఏమైనా మార్పు చూస్తారా స్థానిక ప్రజలంటే? నేను నన్ను ఇప్పుడు లాడబుల్ అంటే ప్రజల్లో ఎంపీ అంటే సిరిసిల్ల రాజే అనే తెలుసు. నాది నేను గొప్పగా చెప్పుకోండి కాదు, కానీ వెనకట ఎవరిని బ్రాండ్ పోలేదు అంటారు, ఇంకా బ్రాండ్ పోలేదు. ఎంపీ అంటేనే సిరిసిల్ల రాజే అంటే ఎంపీ అంటారు ఒకటి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది, ఈ లోటును పూరించాలంటే కేంద్రములో ఉన్నటువంటి స్కీములను మా స్కీములతో అనుసంధానం చేసి వాటిని అమలు చేస్తే కొంత బర్డెన్ తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడున్న బీజేపీ కూడా మంచి స్కీమ్లే ఇంప్లిమెంట్ చేస్తుందని అంటుంది కదా, ఆయుష్మాన్ భారత్ అని చెప్పి, ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి కదా. అది ఉనికిలనే కనబడతలేవు, పేరుకే కనబడతాను కదా. ఉనికిలు ఏమైనా కనబడ్డా, మీ ఊరో నా ఊరో ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్, నా ఊర్లో ఏముంది, మీ సొంత ఊరు ఏదో మీ ఊర్లో అడిగి చూడండి, తాలూకాలను అడిగి చూడండి, ఆయుష్మాన్ భారత్ ఏమైనా ఉన్నదా అక్కడ? నేను కూడా ఒక రకంగా ఉన్న కాయిదాల మిత్రం ఉన్నది కాబట్టి నేనేమంటున్నా అంటే నాకున్న అనుభవంతో కేంద్ర ప్రభుత్వం లో ఉన్నటువంటి పథకాలను నా స్కీములకు అనుసంధానం చేసుడు, లేకుంటే కొత్త పథకాలు ఏమన్నా నా రాష్ట్రానికి అనుకూలమైతే ఆ కొత్త పథకాలను తెచ్చుడు అంటే నేను బెగ్గింగ్ చేయా. ఆ పథకంకు అవసరమైన కండిషన్స్ అర్హత పొందే రీతిన మా రాష్ట్ర యంత్రాంగాన్ని తయారు చేసి అర్హత పొంది ఆ అర్హతకు సంబంధించినటువంటి ఆ స్కీమ్ను లాక్కొని రావటం రెండు. మూడవది, మా రాష్ట్రానికి నిధులు ఏదైతే విడుదల చేయవలసినయో ఆ నిధులను విడుదల చేయించడానికి ప్రయత్నం చేయటం రెండు. నిధులను ప్లానింగ్ కమిషన్తో కోఆర్డినేట్ చేసి నిధులను పెంచే కార్యక్రమం చేసి నా లోటును భర్తీ చేసుకునే కార్యక్రమం చేసుకోవటం జరుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రకంగా కేంద్రము రాష్ట్రము ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసుకుంటే ఎదగాలి తప్ప కేంద్రాన్ని తిట్టుకుంటున్నాం, తెగదెంపులు చేసుకుంటున్నాం, నాది వేరే నీది వేరే అని చూపించడం ఇది మంచి పద్ధతి. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో ఎన్నికల కేంద్రంలో బీజేపీని విమర్శించారా మీరు? విమర్శిస్తాం, పాలసీల మీద విమర్శిస్తా. ఇవాళ ఏది విమర్శిస్తున్నా, ఇందాక మూడు పాయింట్స్ చెప్పినా అవి విమర్శించినట్టే. ఇంకోటి, వ్యవసాయ క్షేత్రంలో రైతు లోకానికి మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చాడు. ఎవరన్నా ఎప్పుడన్నా ఏదైనా ఒక మాట చెప్తే అరే ఇది ఎందుకు చెప్పిండు అని ప్రభుత్వాలు పునరాలోచన చేయాలి. మీకు ఉదాహరణ చెప్తే, నెహ్రూ పరిపాలన చేస్తున్నప్పుడు వాజ్పేయి లాంటి వాడు నా పార్లమెంట్లో ఉంటేనే నేను చేసే పనిని మెరుగు చేసుకోగలుగుతా, నాకు విషయాలు చెప్తాడు, లేవనెత్తుతాడు అని ఆహ్వానించాడు. అట్లా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలను ప్రోత్సహించి వాళ్ళు చేస్తున్న తప్పులను వెతికి చెప్తా ఉంటే వారిని సవరించే కార్యక్రమం చేయాలి తప్ప మూడు నల్ల చట్టాలు తీసుకొస్తే ప్రజలు రైతులు ఎండకు చలికి వానకు గగ్గోలు పెడితే అనేక మంది ఆత్మహత్యలకు పాలవుతే ఆ చీమ కొట్టినట్టు కూడా కాకుండా ఆఖరికి విధిలేని పరిస్థితిలో తలొగ్గి నల్ల చట్టాలు రద్దు చేసుకున్నా లేదా? రద్దు చేసుకున్న వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా పార్టీకి? ప్రభుత్వం నీతి నిజాయితీ కలిగి ఉంటే ఎందుకు రాజీనామా చేయాలని మళ్ళీ ఒకళ్ళు అడగాలి? వెనకడ జాఫర్ షరీఫ్ అని రైల్వే మంత్రి ఉండే, రైలు ఎక్కడో పడిపోతే నైతిక బాధ్యత వంచి రాజీనామా చేసిండు, మూడు నెలల చట్టాలు వాపసు తీసుకున్నప్పుడు రాజీనామా ఎందుకు చేయలేదు? నైతిక బాధ్యత లేదా నీకు? తప్పు చేసినావా లేదా? దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తా. ఓ రోజు ఏం చేస్తారంటే, ఇప్పుడు రైతు డీజిల్ కొనబోతే అమెటాయని చెప్తాడు ధర, ఇత్తనం కొనుక్కొని పోతే అమ్మటాయని చెప్తాడు, ఎరువులు కొనుక్కొని పోతే అమ్మటాయని చెప్తాడు ధర, పురుగు మందులు కొనుక్కొని పోతే అమ్మటాయని చెప్తాడు, ట్రాక్టర్ కొనుక్కొని పోతే అమ్మటాయని చెప్తాడు,
కానీ మీరు వడ్లు కొంచపోతే మొక్కలు కొంచపోతే ఎవరు చెప్తారు ధరా కొనటైన చెప్తాడు. ఇది పద్ధతి కాదని మినిమం కనీస మద్దతు ధర ప్రకటించితే ఆ కనీస మద్దతు ధరకు తూట్లు పడిస్తే నీదేం ప్రభుత్వం అంటున్నా, వ్యవసాయ ప్రభుత్వం కాదని, వ్యవసాయ దేశము రైతులు నేరకంగా ఆదుకుంటామని అంటున్నా. ఆదుకోక కార్పొరేట్ వ్యవస్థకు వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యవస్థకు అమ్మేటువంటి కుట్ర చేసిండు. ఇది సరాసరి ప్రజాస్వామ్య వ్యతిరేకం. మన చిన్న కమతాల దేశం భారతదేశమే చిన్న కమతాల దేశం. ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి దేశం ఇది. ఇంత చిన్న కమతాలు ఏ దేశంలో లేవు. ఈ చిన్న కమతాల దేశంలో నువ్వు ఎక్కడన్నా అమ్ముకోపో, అలా చట్టంలో ఉండే వెసులుబాటు ఏంది? ఎక్కడ ధర ఉంటే అక్కడ అమ్ముకోపో. నేను 2 ఎకరాలు వరి పెట్టినా నేను ఎక్కడ అమెరికాలో అమ్ముకోనత్తానా, లేకుంటే కాశ్మీర్లో అమ్ముతానా, లేకుంటే ఉత్తరప్రదేశ్ కొంచెం అమ్ముతానా? కొనుగోలు సెంటర్లు పెట్టి వాటిని స్ట్రెంగ్తన్ చేసి వానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించాల్సింది పోయి మద్దతు ధర కల్పించాల్సి ఉంది. మద్దతు ధరకు వ్యతిరేకం. తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్ నీ ఇష్టం వచ్చిన కాడ అమ్ముకోపు అని ఏంటిది? ఇది చిత్తుకు కొట్టిన రైతు లోకాన్ని బీజేపీ ప్రభుత్వం. బీజేపీ అనగానే ఒక అంటే పూనకం వచ్చినట్టు వాళ్ళ వైఫల్యాలన్నీ ఇట్లా అనర్గళంగా చెప్తారుగా. అరే అన్ని తప్పులే, అన్ని నిర్లజ్జగా నిస్సిగ్గుగా చెప్తారు తప్పులు చేసి. ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య దేవాలయం ఏంటిది? పార్లమెంటు. పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతు నొక్కిండా లేదా? మాట్లాడినిత్తండా? మాట్లాడాలని నెహ్రూ చెప్తే మాట్లాడవద్దని ఈయన చెప్పి సస్పెండ్ చేసి బయట పంపించేసి కార్యక్రమం చేస్తే జవాబు చెప్పలేక బయట తావు. తప్పు కదా అంటున్నాను నేను. అలాంటిది చేయకూడదు, ఇంకా ఆహ్వానించాలి. ఎందుకంటే నడక నడుస్తూ ఉంటే మన నడక మనకు తెలియదు. ఎదుటోడు ఈ వంకర నడుస్తున్నామన్నా గూనిగా నడుస్తున్నామన్నా తప్పు అడుగుపడుతుంది అని అంటేనే మనకు తెలుస్తుంది. పరిపాలకులకు మన వీపు అని గనవడదు. ప్రతిపక్షాలు లేవని చెప్పినప్పుడు వాటిని ఆహ్వానించాలి. అందుకే ఈరోజు మీకు మంచి ఉదాహరణ కూడా చెప్తే ఈరోజు ఇండియా పార్టీ అని పెట్టినారు. ఇండియా పార్టీ ప్రతిపక్షాలు దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలు దరిదాపుకి 28 ప్రతిపక్షాలు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో ప్రధాన ఏజెంట్ ఏంది? ప్రధాన ఏజెంట్ ఏంది? అనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనేదే ప్రధాన ఏజెండా. అంటే ప్రజాస్వామ్యం కొన్ని జరుగుతుందని తెలిసిపోతుంది కదా అక్కడ. దాన్ని రక్షించుకోవడానికి ప్రతిపక్షాలలో భావ వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా, 28 పార్టీలలో ఐక్యంగా లేకపోయినప్పుడు కూడా, భావ వ్యత్యాసాలు ఉన్నప్పుడు కూడా, భిన్నత్వంలో ఏకత్వం దేనికోసం ఏకమైన కేవలం ప్రజాస్వామ్యం ప్రదర్శించుకోవాలనే దానికి ఏకమైనటువంటి స్థితి వచ్చిందంటే ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా కూని చేసేటువంటి కుట్ర బీజేపీ చేస్తూ ఉన్నది. మతం పేరు మీద, కులం పేరు మీద, దేవుళ్ళ పేరు మీద ఈ సమాజాన్ని విడగొట్టి నాశనం చేసే. అంటే మా సంస్కృతి గురించి మేము మాట్లాడడం, సాంప్రదాయం గురించి మాట్లాడడం తప్ప అంటుంది బీజేపీ. నాకు లేదా సాంప్రదాయం? నువ్వే ఇయ్యాలని చెప్పన్నా. రామ కళ్యాణం నేను చేయలేదా? మా భద్రాచలంలో చేస్తలేమా? మా ఊళ్ళలో ప్రతి వాడలో శ్రీరామనవమైన కళ్యాణం జరుగుతలేవా? నీవే రామని కూటినట్టు, నీవే ఒక్కనివి హిందువు అయినట్టు. అందరూ హిందువులే. హిందువుల గురించి మాట్లాడితే కాంగ్రెస్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి? హిందువుల గురించి అంటే మాట్లాడుట్లో తప్పులేదు, కానీ దాన్ని ఉద్దేశపూర్వకంగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. హిందుత్వంను పెంచటం అది చేస్తున్నటువంటి చిన్న పొరపాటు. అది సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేయవద్దు. రాజ్యాంగం ఏం చెప్పింది? ఎవరి విశ్వాసాలను వారిని పెంచుకొనియాలి, పోషించుకొనియాలి, అందుట్లో మనము ఏలు పెట్టకూడదు. ఇది రాజ్యాంగం, అవునా కాదా? ఇది రాజ్యాంగం. విశ్వాసాల మీద మనం దెబ్బ కొట్టకూడదు. మతాలకు అతీతంగా లౌకిక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇంకొక ఉదాహరణ చెప్తా లౌకిక రాజ్యం అన్న జ్ఞాపకం వస్తూ ఉంది. పార్లమెంటు ప్రారంభోత్సవం నాడు, కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం నాడు ఈ దేశ అధ్యక్షుడిని పిలిచినావా? పిలిచినావా? లేదుగా. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల్లో అదొక పెద్ద సంస్థ. గవర్నర్ సంస్థ, న్యాయ వ్యవస్థ, ఇటు ఎలక్షన్ వ్యవస్థ, ఇవి స్వయం ప్రతిపత్తి. దానికి పరిధి లేదు, పరిమితులు లేని వ్యవస్థలు. రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతూ ఉంటే ఇది పిక్చర్లకు వస్తుంది. అప్పటిదాకా ఇది పిక్చర్లకు రాదు. ఎందుకంటే అనాగరిక ప్రజానీకానికి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత రాజ్యాలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించి చట్టం ఇస్తే, చట్టం తెలియక దానికి చట్టానికి భిన్నంగా కనుక ప్రవర్తిస్తే ఈ గవర్నర్ రూల్ తీసుకొస్తారు, ప్రెసిడెంట్ రూల్ తీసుకొస్తారు, వాళ్ళందరినీ డార్మిన్స్లో పెడతారు. సర్కార్ను గుర్తుపెట్టుకొని డార్మిన్స్లో పెడతారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూడా డార్మిన్స్లో పెట్టి గవర్నర్ రూల్ చేస్తారు, ప్రెసిడెంట్ రూల్ చేస్తారు. అట్లా నియంత్రించే సంస్థలను నీరు వీరేం చేసి పారేస్తుంది?
ఇంకొకటి దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే ప్రజాస్వామ్యానికి మన ప్రియంబుల్ ఉంటుంది ఒకటి, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా యునానిమస్లీ రిజాల్వ్ ఇండియా యాజ్ ఏ సావరిన్ సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ ఐదు పదాలు ఇచ్చి గ్యారంటీస్ అని మనలో ఎనిమిది వేసిండు. ఏది అన్ని సౌకర్యాలు అందరికి సమానం, సంపద సమానం. ఈ ఐదిట్లా రెండు వీకేసిండా లేదా? ఓకే, ఏ వీకేసిండు? పార్లమెంట్ ఓపెన్ అయినాడు, పత్రిక వంచిండు ఒకటి కరపత్రం లాగా, అందులో సావరిన్ ఉంచిండు, సోషలిస్ట్ సెక్యులర్ వీక్ పడిచు. అంటే రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుందా లేదా? ఇంత పెద్ద దేశంలో ఇంత బహిరంగంగా రాజ్యాంగ ఉల్లంఘన పార్లమెంట్లో చేస్తూ ఉంటే ఈ దేశాన్ని ఎవరు రక్షించాలి అంటున్నాను నేను. ప్రియంబిల్ అట్లా ప్రజాస్వామికంగా పోతా ఉన్నటువంటి పరిస్థితులు, మేధావులారా, విజ్ఞులారా, విద్యార్థులారా, బుద్ధజీవులారా, ఇది ఆలోచించేయండి. ఇది ఏ రకంగా ఈ సమాజానికి, ఈ దేశానికి, అంటే 2024లో బీజేపీ గెలిస్తే దేశానికి మనుగడ ఉండదంటరా? ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు అంటున్నా, గుడ్డలు పెట్టు అంటున్నా, ఇది మంచిది కాదు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. ఈ దేశానికి జాతి పిత అంటే ఎవరు? గాంధీ కదా, జాతి పిత. ఆ గాంధీని పక్కకు పెట్టి గాంధీని చంపిన గాడ్సిన దేశభక్తులు అంటా అంటే ఈ లోకమంతా వింటా ఉంటే మన చదువు ఎందుకు, మన జ్ఞానం ఎందుకు? ఈ దేశాన్ని ఇన్ని పోరాటాలు చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి సమరయోధులు ఎక్కడున్నారో పాపం వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి. ఆ రోజు సెక్యులర్ విధానానికి కట్టుబడి ఉన్నటువంటి దేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఉండేటోళ్ళు ఉన్నారు, పోయినోళ్ళు పోయినరు. పాకిస్తాన్ వెళ్ళిపోయింది కావచ్చు, జిన్నా నాకు సెపరేట్ దేశం కావాలని వెళ్ళిపోయిండు కావచ్చు, మిగిలిన వాళ్ళని కూడా కాపాడాలి అనేటువంటి విధానంగా సెక్యులర్ విధానాన్ని కట్టుబడి మనం పనిచేస్తూ ఉంటే, ఆ సెక్యులర్ తీసి పడేస్తే, లౌకిక వాదాన్ని తీసి పడేస్తే ఈ దేశం ఏం కావాలి? ప్రపంచాలు ఏమనుకుంటాయి? ప్రపంచాలు ఈ దేశాన్ని ఏమనుకుంటాయి? ఇది ఒక అంధకారమైనటువంటి ప్రజాస్వామ్యం జరుగుతూ ఉంది భారతదేశంలో అని అంటారు. కొద్ది రోజులల్లో అసలు మన దీనికి రికగ్నిషన్ కూడా తీసేసిన ప్రమాదం లేదనిపిస్తుంది. వాళ్ళ ప్రియములు వాళ్ళు జడగొట్టుకుంటే వీళ్ళేం ప్రజాస్వామ్యం అనుకుంటారు అనేటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాడు. ఈ దేశానికి పెను ముప్పు, పెను ప్రమాదం బీజేపీతో తప్ప వర్ణ వర్గ కుల ప్రాంత వివక్షత చేసి ద్వేషాలను సృష్టించి, ద్వేషాలను పెంచి ఈ దేశాన్ని ముక్కలు చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది ప్రజలందరూ ఆలోచన చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత ఎవరిది? ఎవరిది? ప్రజలందరిది. కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తుంది. ఎందుకు? ప్రజాస్వామ్యానికి పేటెంట్ రైట్ ఎవరిది? పేటెంట్ రైట్ రాసిన వాళ్ళది. రాపిచ్చింది ఎవరు స్వతంత్రం వచ్చినాడు? కాంగ్రెస్ పార్టీ రాపిచ్చింది కాబట్టి, రాసింది కాబట్టి పేటెంట్ రైట్ ఎవరికి ఉంది? కాంగ్రెస్ పార్టీ. అందుకే ముందు వరుసలను పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వారసుడేవుడు మా రాహుల్ గాంధీ. ఆయన జాతీయ జెండా పట్టుకొని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచి చూపించుడు. కేవలం దేని కొరకు? ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ఈ యొక్క నఫరత్ చూడో భారత్ జోడో అనేటువంటి నఫరత్ దుకాణం బంద్ చేసి ప్రేమ దుకాణం పెంచుతామని చెప్పి అన్నాడు భారత్ జోడో అన్నాడు. అందరు కుహన మేధావులు ఏమో భారత్ విడిపోయినాదే ఏదో భారత్ జోడో అంటాడంటే అంతర్లీనంగా ఒక కుట్ర జరుగుతుంది. ప్రజలారా, దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది. దానిలో కాంగ్రెస్ పార్టీ వారసునిగా, కాంగ్రెస్ పార్టీ సైనికునిగా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరిని లేవనెత్తి ప్రజానీకాన్ని చైతన్యపరిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి నేను ముందు వరుసలోని పోరాటం చేస్తున్నానని చెప్పి ఒక సంకేతం ఇచ్చిండు. రేపు కూడా మళ్ళీ ఈశాన్యం నుంచి మళ్ళీ ఇటు నడుస్తూ ఉన్నాడు. ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచాలి, ఈ దేశం భిన్న దేశాన్ని ఐక్యంగా ఉంచాలి అనేటువంటి. ఇది భారతదేశం అనగానే చాలా చిన్న దేశం కాదు, దీన్ని సబ్ కాంటినెంట్ అంటారు, ఉపఖండము. అనేక భాషలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు, అనేక భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భిన్నమైన సంస్కృతి, అద్భుతమైన సంస్కృతి కలిగిన నా దేశంలో
విషం చిమ్ముతా ఉంటే సరైనది కాదు అనేటువంటి మాట. మీకు మీకు నమ్మకం ఉందా దేశంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందని కేంద్రంలో? తప్పనిసరి వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఇక్కడ ఎట్లయితే జరిగిందో విధ్వంసము, చిదిమేసినరో వ్యవస్థను చిదిమేసి అభివృద్ధిని దూరం చేసి కుటుంబ పాలన, వ్యక్తి పాలన, వ్యక్తి ఆరాధనను పెంచి అసహించుకునేటట్టు తయారు చేసి ప్రజలను పట్టించుకోకుండా, ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఇది ఎట్లా చేస్తుందో, కేంద్రంలో కూడా నిగూఢంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, దానిలో రైతు వ్యతిరేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మూడు నల్ల చట్టాలు తేవటం, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అనేక సంస్థలు నిర్వీర్యం చేసేసాం. ఉదాహరణకి ఎలైసో, రైల్వేసో, ఇవన్నీ ఎందుకు పెట్టినంటారు? ఉద్యోగ కల్పన ఒకటి, తర్వాత స్వయం ప్రతిపత్తి సంపాదించుకోవడం రెండు. ఎప్పుడు మనం వేరే దేశంలోని నైపుణ్యమైన వ్యక్తిని తీసుకొచ్చుకొని ఎంప్లాయ్ చేసుకొని మనం పని ఎలా తీసుకోవచ్చు, కానీ నా దేశ మానవ వనరులను అభివృద్ధి చేయాలి, ఇవాళ కాకపోతే రేపు నేర్చుకుంటాడు అని వాళ్ళకు ఉద్యోగం కల్పించాలి, సంస్థ బ్రతికించాలి, సంస్థ ద్వారా మార్పు తీసుకురావాలి అనేటువంటి విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ఆ రంగ సంస్థలలో మన దేశంలోనే ఉద్యోగాలు పెట్టి వాళ్ళ నైపుణ్యాలను పెంచి ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని ఒక కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెప్తే ఇంతకన్నా మంచి ఫలితాలు ఇస్తాయని అని నమ్ముతాడు. మరి ఈ దేశాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థ కాదు ఇంకో దేశానికి ఇస్తే మంచి ప్రధాని వస్తాడు, మంచి ప్రెసిడెంట్ వస్తాడు, ఈ దేశానికి అక్కడికొచ్చేటట్టు అన్ని పనులు చేస్తాడు, ఒప్పుకుందామా? ఇంకొకటి, రెండు సంపదలు ఉంటాయి ఏ దేశంకైనా, ఒకటి సహజ సంపద, ఒకటి మానవ సంపద. సహజ సంపద సమృద్ధిగా ఉంది మనకు, మన భారతదేశంలో సహజ సంపద అనగానే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కొన్ని దేశాలలో సూర్యరశ్మి సున్నా, జీరో, కొన్ని దేశాలలో వర్షపాతం సున్నా. ఓకే, గ్లోబల్ కనుక చూస్తే ధృవాలు, భూమధ్య రేఖ ఇవి చూస్తే, కానీ నా దేశంలో మూడు కాలాలు సమానంగా ఉన్నాయి, చలికాలము, ఎడకాలము, వానకాలం, మూడు కాలాలు సమానంగా ఉన్నాయి. ఒక గింజ దానంతా అదే పడి మొలిచి పండునిస్తుంది. ఉదాహరణ సీతాఫలం, ఎక్కడో గుట్ట మీద మొలుతుంది, దాన్ని నీళ్లు పోసేటోడు లేడు, ఎరువు వేసేటోడు లేడు, ఇంత మంచి పండిస్తుంది. అట్లాంటి చక్కటి వాతావరణం ఉన్న ఈ దేశంలో సహజ సంపదను వృద్ధి చేసడానికి 2 క్వింటాల్ వండే వరి ముక్కను 30 క్వింటాల్ తీసుకొచ్చినాం. దానికి అనేక శ్రమలు పడ్డరు, అనేక మంది సైంటిస్టులు పనిచేసారు దాని మీద, కొత్త వంగడాన్ని తీసుకొచ్చడానికి కానీ భూమి సారం పెంచడానికి కానీ. వరి యొక్క అంటే మొక్క సామర్థ్యం పెంచినం, భూమి వినియోగం పెంచినం, భూమి కొద్దిగానే సేద్యంలో ఉండే 75% 80% పడావలు కంచెలు ఉండే, ఆ కంచె లేని పరిస్థితి తీసుకొచ్చినాం, అంటే విస్తీర్ణం పెంచినం, అంటే భూమి సామర్థ్యం కూడా మీ అభివృద్ధి కాదలే. ఎస్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు పెట్టినాం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తెచ్చినాం, సీడ్ హైబ్రిడ్ సీడ్స్ తీసుకొచ్చినాం, అక్కడ నుంచి బయటకు తీసుకున్నటువంటి సైంటిస్టులను పంపి అక్కడ శిక్షణ ఇప్పించినాం, ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ పెట్టిపించినాం. మీకు తెలియాలి 78, 80, 71లో కరెంట్ పెట్టుకోవడానికి ముందుకు రాలేదు ఎవడు, ఎవడు అన్న కూడా సారీ ఎవరు, ఏ రైతు కూడా కరెంట్ మోటార్ పెట్టుకోవడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఎత్తిపోసి నీళ్ళు పలుగుతే, పలిగిన నీళ్ళు కడితే ఆరిపోతాయి అనేటువంటి విధంగా కరెంట్ కూడా పెట్టుకోలేదు. అలాంటి వాళ్ళని కరెంట్ పెట్టుకుంటాడు చేసినాం, కరెంట్ మోటార్లు పెట్టుకుంటాడు చేసినాం, హైబ్రిడ్ విత్తనాలు వేయాలంటే వ్యతిరేకత చూపించారు. వాళ్ళతో మినీ కిట్లు అని పెట్టి, డిమోనిస్ట్రేషన్ ప్లాట్లు అని పెట్టి వరి విత్తనాలు వేయించినాం, మొక్క విత్తనాలు వేయించినాం, తీసుకొచ్చి ఈరోజు భూమి విస్తీర్ణం పెంచినాం, మొక్క సామర్థ్యం పెంచినాం. ఈ మూడు పదాలతో ఒడిచిపోవాలి. ఈ పాయింట్ చాలా చెప్పగలుగుతా. ఇంకొకటి, ఒక పంట వండేదాన్ని 2 పంటలు తీసుకుపోయినాం, 3 పంటలు తీసుకొచ్చాం. ఓకే, వర్టికల్ డెవలప్మెంట్, హారిజంటల్ డెవలప్మెంట్ అండ్ వర్టికల్ డెవలప్మెంట్, మూడు రీతిల ఈ యొక్క సంపదను పెంచినాం. ఈ సహజ సంపదను పెంచినాము, ఇలా సమృద్ధికి తీసుకొచ్చినాం. ఉన్న సమృద్ధిలో కొనుగోలు చేయలేని దీనస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం, కొనుగోలు చేయమని చెప్పే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు. గిడ్డంగుల వ్యవస్థ పెట్టిన వెనకట, ఎఫ్సీఐలు పెట్టిన వెనకట, గిడ్డంగు కొనుకొచ్చి దాచుకొని పంపు రాన్నం, 5 ఏళ్ళకు కూడా కరువు వచ్చినా కానీ నా దేశాన్ని కాపాడేందుకు తిండి గింజలు దాయాలి నా దేశంలో. అంత బఫర్ స్టాక్ పెట్టమను, బఫర్ స్టాక్ అంటారు చాలా మందికి, అర్థం అయితే అర్థం కానీ లేకుండా లేదు కానీ బఫర్ స్టాక్ పెట్టమను. ఆ బఫర్ స్టాక్ జోలికి పోలేదు కేంద్ర ప్రభుత్వం, కొనుగోలు చేయించలేదు రాష్ట్రంలో. రాష్ట్రంలో మొన్న అకాల వర్షాలు పడితే వడ్లు తేలిపోతూ ఉంటే, వడ్లు నాశనం అయిపోతూ ఉంటే,
పంటలన్నీ నాశనం అయిపోతూ ఉంటే గుడ్లపల్లి చూసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే నాలాంటి వాడు నేను కలెక్టర్ చెప్పిన పోయి అమ్మ ఇది మీరు కలెక్టర్గా ఉన్నారు వెంటనే రైతును ఆదుకోవాలంటే ఏ సర్కారు చెప్పాల్సిన అక్కర్లేదు ఏ జీవోలు చెప్పాల్సిన అక్కర్లేదు టార్పలైన్లు కొని ఊళ్ళలో వారేసిన వాళ్ళు ఎత్తుతారు టార్పలైన్లు ఆరబోసుకుంటారు ఆరబోసుకున్న మరుక్షణం మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ తేలిపోతాయి మడ్లల్లో ఒడ్లల్లో ఇలాంటి దుస్థితి ఉందమ్మా ఇది చేయకూడదు. ఇది ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసినారు ఈ రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ చేసినరా చేయలే ఎందుకు చేయలేకపోయినరు ఎవరంటం వచ్చారు మీకు ఈవెన్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కూడా చేయవచ్చు ఈ మాట టార్పల్ని కొని పంపించేసి టార్పల్ని సగం ధరకి ఇస్తావా ఫ్రీగా ఇస్తావా కాస్ట్కి ఇస్తావా ఎట్లా కొనుగోలు సెంటర్లు మనీ రేపు టార్పల్ని ధర పట్టుకోవచ్చు మనం గవర్నమెంట్ కానీ ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే నువ్వు సగం ధర ఒప్పుకుంటే పావుల ధర లేదంటే మొత్తం ధర వాళ్ళతో వసూలు చేయొచ్చు చేసిందా చేయలేదు. ఇట్లా రైతుల లోకాన్ని ముంచటం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెప్పే కుట్ర చేసిండు ఆ దానికి. ఎందుకంటే అది కార్పొరేట్ వ్యవస్థ అంటే ఒక రెండే పదాలు అలా చెప్తా వన్ భూమికి పట్టేదారు రైతు పంటకు పట్టేదారు ఎవడు ఈ కోణంలో పోయింది ప్రభుత్వం. ఇది ప్రజా వ్యతిరేక చర్య నంబర్ టూ. ఇంకోటి చెప్తా సహజ సంపద అట్లా పెంచడం పెడదాకా దాన్ని వాడుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మానవ సంపదను పెంచవలసిన అత్యంత అవసరం ఉందని చెప్తున్నా కేక వేస్తున్నా ఈరోజు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉంది ఎక్కడ భారతదేశంలో ఇవాళ నంబర్ వన్ స్థానానికి ఎదిగినాం. జనాభా ఉన్నదని భయపడకూడదు అంటున్నా నేను. దీన్ని కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని పెంచాలంటున్నా. ఒక గంట పనిచేసేటువంటి శక్తిని రెండు గంటలు పనిచేసే శక్తివంతులు చేయి మూడు గంటలు పనిచేసే శక్తివంతులు పనిలో దానికి రెండు రకాల పనులు. వన్ శారీరక మానవ సంపద వేరు రెండు రకాలు మానవ సంపద యొక్క సామర్థ్యం. అరే మీరు అటు మానవ సంపద యొక్క సామర్థ్యం రెండు రకాలు వెళ్తాయి. వన్ విద్య వలన నంబర్ టూ ఆరోగ్యం వలన. అందుకే ఏ దేశం అభివృద్ధి చెందాలంటే రెండే పదాలు విద్య ఆరోగ్యం. నువ్వు దృఢంగా ఉండు మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండు పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. ఆ సామర్థ్యాన్ని పెంచితే ఇలా ప్రపంచంలో ఏ మూలకైనా వీడు బతకగలుగుతాడు బ్రతకగలుగుతాడు. అట్లా బ్రెయిన్ డ్రెయిన్ చేయొద్దు. యువత యొక్క బ్రెయిన్ డ్రెయిన్ అవుతుంది. మీరు ఇంజనీరింగ్ చదివినారనుకోండి ఆ ఇంజనీరింగ్ కనుక ఆరేళ్ళు ఐదేళ్ళు వట్టిగా పెడితే వన్ డ్రై అవుతుంది లేదా బ్రెయిన్. మెడికల్ చదివిండు ఆరేళ్ళు వట్టిగా పెట్టి డ్రై అవుతుంది లేదా బ్రెయిన్. బ్రెయిన్ డ్రై కావద్దు నంబర్ వన్. యువత బ్రెయిన్ బ్రెయిన్ డ్రెయిన్ కావద్దు. ఈ రెండు జరుగుతూ ఈ దేశానికి ప్రమాదము అని నేను హెచ్చరిస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రెండు ఈ దేశంలో జరుగుతా ఉన్నాయి ఈరోజు. పాలసీల లోపము పాలసీ లోపం. ఎందుకు పాలసీ లోపం అంటే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ అవి సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ ఇవాళ ప్రపంచంలో గొప్ప సైన్స్. ఇప్పుడు ఇస్రో ఉన్నటువంటి ఒక రాకెట్లు పోయి చంద్రమండలం ల్యాండింగ్ చేస్తే ప్రపంచం అంతా విస్తుపోయి చూస్తూ ఉన్నది. అలాంటి సెంటర్లన్నీ నాశనం చేసేసి నిర్వీర్యం చేసి నాశనం చేస్తూ ఉన్నావు అని నేను అంటున్నాను. మానవ సంపదను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఆ సంపదలను మనం పెంచవలసిన పని ఉంది. విద్యను విశ్లేషించి వాళ్ళ విద్య అయినంతరం వాడు ఉపాధి పోయే విద్య మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అంతే తప్ప వట్టి డిగ్రీలు ఇచ్చి నిరుద్యోగులను తయారు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తుంది. ఇది మంచిది కాదు. లాస్ట్కి ఒక మాట చెప్తాను. వెనకటికి ఏడవ తరగతి చదివిన ఒక మనిషిని టీచర్గా పెట్టినాం. ఎందుకు పెట్టినాం? ఏడవ తరగతి అవసరం అప్పుడు చదువుకున్నాడు లేక ఉన్న సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనే ఫిలాసఫీ మీద ఆ ఏడవ తరగతి అయిన టీచర్ పెడితే ఇప్పుడు బీఈడి అయినది పెడుతున్నాం. క్రమంలో పెరిగింది. అది ఎందుకు ఇచ్చినాం అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ నెంబర్ వన్. నెంబర్ టూ ఆ కుటుంబానికి ఆడు ఒక యోగ్యుడు అయిపోతాడు. ఆ సంపద వేస్ట్ అయితే లేదా పుట్టిన పిల్లగాడు పుట్టిన పిల్ల ఈ సమాజానికి ఉపయోగపడుతుంది. మనిషి అప్గ్రేడ్ అవుతా ఉన్నది. అప్గ్రేడేషన్ అనేది హ్యూమన్ బీయింగ్స్ అంటారు. దాన్ని ఏమంటారు అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ర్యాంక్ హెచ్ఆర్డీ లెవెల్స్ పెరగాలి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ర్యాంక్ 105 దేశాల 135 దేశాలు 140 దేశాలు ర్యాంక్ తీస్తే నాది పాత లెక్క వీళ్ళు ఏమైందో కానీ హెచ్ఆర్డీ లెవెల్లో మై కంట్రీ స్టాండ్స్ ఆన్ 118
హెచ్ఆర్డి లెవెల్లో 125 దేశాలల్లా 130 దేశాలు, 130 దేశాలలో కింది నుంచి మీదుకున్నదంటే నంబర్ 2లో నంబర్ 5లో నంబర్ 10లో ఉన్నారు హెచ్ఆర్డి. మీరు ఏదన్నా సిస్టమ్లో కొట్టి చూసుకోండి, ఈ యాంకర్ కొద్దిగా సరి చేయండి. నేను ఈ మధ్యలో చూడలేదు. 125 ర్యాంకులో 118 ర్యాంకులో ఈ దేశం ఉంటే దీనికి ప్రణాళిక ఏది నీ దగ్గర అని మోదీని అంటాను. ఆయనకు తెలితే చూసి చదివి నేర్చుకో బిడ్డ అంటున్నా. లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్ ఆయన దగ్గర పనిచేసి హెచ్ఆర్డీలో పనిచేసేటువంటి మీరు చదివి చెప్పండి, ఆయనకు తెలుస్తుందో తెలియదో మోదీకి చెప్పండి ఇక్కడ నాశనం చేసి పారేసినావు అని. ఎవరు చేయాలి ఈ ప్రణాళిక? ప్లాన్స్ ఇవే కదా చేయాల్సింది. రోడ్లు కట్టించుడు, డ్రైన్లు కట్టుడు, ఇది ఆపు నీ పని. స్ట్రీట్ లైట్ పెట్టుడు ఇవి కాదు కదా నీ పని. దేశానికి అవసరమైన ప్రణాళిక రచించే పనికి నీ పార్లమెంట్ పంపండి. ఆ పార్లమెంట్లో కూడా డ్రైన్ల గురించి మాట్లాడు, సడకుల గురించి మాట్లాడు. ఏంటిది నాకు అర్థం కాదు. అది అది కాదంటలేను నేను, కానీ ఇది ముఖ్యమైనవి కదా. అది ఆలోచన చేయలేక ఇలా మానవ సంపదను నాశనం చేసి ఉద్యోగాలు ఇయ్యాక సరే వీటన్నిటికీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ గెలిస్తేనే అని అంటారు మీరు, అంతేనా? ఇప్పుడు మేము చేస్తే పలు కోణాల మీద పాత తిరిగేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ఇదివరకు ఇచ్చినటువంటి పథకాలను కంటిన్యూ చేయన్నా చేయకూడదా, అవి వ్యతిరేకమైనాయా, ప్రజలకు అనుకూలమైనా విశ్లేషణ చేసి చర్చ చేసి అది అవసరమైతే అసెంబ్లీకి తీసుకువచ్చి పార్లమెంట్కి తీసుకుపోయి ఏ పోయిన ప్రభుత్వం ఈ చట్టం చేసింది దీన్ని ఉంచుదామా ఉంచొద్దా, పోయిన సంవత్సరం ఈ యొక్క పథకాన్ని పెట్టింది ఉంచాలన్నా తీసేయన్నా అని అనుకొని అవసరం లేకపోతే తీసిపారేస్తే తప్పేంది? ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తే ఆ పార్టీకి పేరు వస్తుంది, ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తే ఈ పార్టీకి పేరు వస్తుంది. అదా నువ్వు చేయాల్సింది. ఏ పథకం అయితే ప్రజలు ఏ పథకానికి అవసరం అర్హులో వాళ్ళకు అందించే కార్యక్రమం చేయాలి అనేటువంటి మాట. అందుకే నేను చట్టం అన్నది ఎలా ఉపాధి హామీ చట్టం తీసడం మూలాన్ని ఎవరు రద్దు చేయలేకపోతాను, సమాచార చట్టం తీయటం మూలాన్ని ఎవరు రద్దు చేయలేకపోతాను. అదే పథకం ఏది ఉంటే రద్దు చేతురు. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసింది తీసిపడి. ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్మాణాత్మకమైన పథకాలు కాంగ్రెస్ పార్టీలో మనం చూడబోతున్నాం? చూడబోతాం. ఎందుకంటే అందులో మీ భాగస్వామ్యం ఉంటుందా? ఉంటుంది, ఉంటుంది. అందుకే కదా నేను యోగ్యత కలిగినటువంటి నాయకత్వ లక్షణాలు పెరగాలంటానికి కారణం ఇదే. అలాంటివి వెతికి ఎక్కడైతే మనం వీక్ ఉన్నామో, ఎక్కడైతే ఇంటర్నేషనల్ లెవెల్లో రిసోర్స్ మనకి తక్కువ ఉన్నదో, ఎక్కడైతే మనం వేరే దేశం మీద ఆధారపడతానమో దాన్ని ప్లగ్ చేయాలి. దాన్ని ప్లగ్ చేస్తే మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాం. సెల్ఫ్ సఫిషియెంట్ అయితే ఇతర దేశాల సరసన మనం నిలబడతాము. ఆ యోగ్యత ఆ జ్ఞానం ఎన్నికైన ప్రభుత్వాలకు ఉండాలి. ఇది వరకు ఉన్నాయి, ఈ మధ్యలో తీసిపారేసినారు. కేవలం సొంత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం పార్టీలు పనిచేస్తే ఇది మంచి పద్ధతి కాదు. ఈ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరగదు అనేటువంటి మాట తెలియజేస్తాను. రైట్ 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 అన్న, మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. వాస్తవంగా నేను ఇంటర్వ్యూలో కూర్చునే ముందు ఇంత సంస్థాగతమైన ఇన్ఫర్మేషన్ నేను కూడా కొంత నేర్చుకున్నట్టయింది. రాబోయే రోజుల్లో మీ నాయకత్వం, మీ వరంగల్ పార్లమెంట్ అవసరం కాబట్టి మీ నాయకత్వంలో పార్లమెంట్లో రావాలి, మీరు గెలవాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అన్న. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాకు టైం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇంత సమయాన్ని ఇచ్చిన మీకు, మీ యాజమాన్యానికి. ఇందుట్లో ఉన్నటువంటి ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని సరళీకరణ చేసి, సరళం చేసి మృదువైన భాషలో జనానికి అందిస్తారని నమ్ముతూ నేను తొందరలో ఏమన్నా స్పీడ్గా చెప్పి ఉంటాను, సమయం తక్కువ ఉన్నదని అట్లా. కానీ దీనిలో నేను అనర్గళంగా అనేక విషయాలు చెప్పగలను. దీన్ని సరళం చేసి ప్రజానీకానికి అందించి చైతన్యపూరితమైన సమాజ నిర్మాణంలో మీ యొక్క భాగస్వామ్యత ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.